మీకేదన్నా ఒక పాట వస్తుంది కదా అది ఏదన్నా పాడేసి స్టాప్ బావా ఇప్పుడు అరే ఓ చూతియే కిదర్లగారా అరే కెమెరా ఆయన ఫేస్ ఇక్కడ ఉన్నది ఆడబెడతావేంది ఎంత ల్యాండ్స్కేప్ బాగుంది కదా అని ఇది నీ సినిమానా ఇది ఆడిషనా ఆడిషన్ మరి ఆడిషన్ అప్పుడు ఆయన ఫేస్ వచ్చేటట్టు మీకంటు నీ వంశోన్నతి గోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమమైన సంగుదురే ఇది కాకుండా ఏదైనా పాట పాడు సినిమా పాట ఉన్నాయా అది పాడాలి నా మనసులోని మర్మమును తెలుసుకో మన రక్షక మరకతానా మన రక్షక మరకతాన నా మనసులోని మర్మమును తెలుసుకో మీరు ఒక రూమ్లో ఉన్నారు మీకు ఉద్యోగం లేదు మీ దగ్గర ఒక్క పైస లేదు మీ రూమ్లో మీ ఫ్రెండ్స్ వండుకొని ఉన్నారు వాళ్ళని పాటలు పాడుకుంటా అంటే మీరు చెప్పే మాటలు పాటలాగా ఉండాలి వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొని ఛాయ్ కోసం పైసలు అడుక్కోండి స్టార్ట్ ఇదంతా వాడచ్చు ఇదంతా ఏరియా అంతా వాడచ్చు గర్ల్ఫ్రెండ్ అలిగింది ఇప్పుడు ఆమెని కన్విన్స్ చేయాలి ఫోన్ చేసి అది కూడా పాటలు పాటలు సినిమా పాట పాడి ఏదన్నా పాడండి కానీ ఆమెని అలిగి ఉన్న ఆమెని కన్విన్స్ చేయాలి ఓ చెలి కోపమా ఆపమా తాపమా లిరిక్ తప్పు ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు అవి ఓకే సరే 5 మినిట్స్ అంటుంది కదా ఒక పని చేద్దాము మీరు ఇప్పుడు వెళ్ళిపోండి ప్రాక్టీస్ చేసుకోండి మీకు అర్థమైంది కదా నాకు ఏం కావాలో సో ఈ కంటెంట్ కావాలి నువ్వు నాటకాలు ఆడేసి నువ్వు ఏదో చెప్పి మాటలు చెప్పి మా చేసి ఏదో ఒకటి ఎవరో ఒకరిని సాధించేస్తా నైట్కి నాటకాలు చాలా చేశారు దాదాపు 200 నాటకాలు వేసారు ఎవడైనా అవకాశం ఇచ్చాడా నా ముందు చేస్తున్నాను నాటకాలు నీ ముందు చేసేది కాదన్నా నిజం చెప్తున్నా నేను అదే నేను చెప్పేది నా ముందు చేసినంత పర్ఫెక్ట్ గా నువ్వు స్క్రీన్ మీద చేసింటే ఈ పాటి క్లిక్ అయిపోయింది ఫిక్స్ చేయాలంటే మాత్రం లక్ష్మణ్ స్మాల్ అన్న బాగుంటుంది గుడి ఎక్కువైపోయి మరి తక్కువైపోయి ఎలా మంది వేస్తావా అవుతురా ఏం వద్దు రూమ్కి వెళ్దావుతా మంది కదా ఎట్లా వద్దు ఇప్పుడైతే వద్దు నాకు ఎమరా నస్తున్నావు ఏమో చెప్పు ఏమైనా ఉంటే నస్కుడేం లేదురా హైదరాబాద్ పోతున్నా నేను ఎందుకు చాప్ మానేసిన చెప్పినా అక్కడ మిమ్మల్ని చెప్పిన కదా పోతున్నా హైదరాబాద్కి ఏం చేస్తావురా పోయాడా చెప్పినా కదా నీకు అంతకుముందే యాక్టర్ కావాలని నాకు మీసాలకు కూడా తాగిస్తున్నాను అట్లానే అయిపోయింది అప్పట్లో మీసాలకు సంపంగా ఉన్నాయని వాళ్ళు మ్యాన్షన్ హౌస్ వస్తున్నాను ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ మన మెట్రోపాలిటన్లో టీ 3 నెలలు అయిందన్నా ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో స్టార్ట్ అవుతుంది ఇదిగో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు తప్ప అసలు స్టార్టే అవ్వట్లా పోస్ట్ పోన్ చేసి కట్ చేస్తున్నా పెంచుతున్నా కట్ చేస్తున్నా పెంచుతున్నా ఉన్నాయి 30,000 లాగా ఉన్నాయి ఎన్ని నెలలు వస్తారు హైదరాబాద్ 30,000 సరిపోవారా 2 నెలలు తింటావురా 3 నెలలు తింటావు 4 నెలలు తింటావు తర్వాత ఏం చేస్తావు నాకు టైం 6 నెలలు ఉన్నాయిరా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆడిషన్ ఎలా చేయాలో తెలియదు అసలు ఏం చెప్పాలో తెలియదు ఎల్లంగానే ఏదో ఒక లుక్ ఇస్తారు నా కొడుకులకి అందంగా ఏముందన్న బాంబే నుంచి యాక్టర్స్ని తెస్తారు డబ్బింగ్ ఎవరు చెప్తారు రవిశంకరో హరిశంరాజు ఇప్పుడు కొత్తగా హేమచంద్ర చెప్తున్నారు ఇంకా లేరా మన దగ్గర కమర్షియల్ అంతే మరి ఏం కమర్షియల్ అన్న కమర్షియల్ ఒక అడ్డం పెట్టుకుని కమర్షియల్ ఏదో ఒకటి చేస్తారు రావురా ఛాన్స్లో నువ్వు పోయినావా నువ్వు చేసినావా
పోల్ నారాబాయ్ మొన్నగాని దోస్తాడు ఉండు 15 లైన్స్ ఉంది పోయి ఇంతవరకు ఏడ కనిపించలే ఏదో 2-3 షార్ట్ ఫిల్మ్ తీసిండు వాటిని చూసి అసలు అది ఏం చేస్తాడు అది చేస్తారు మనలాంటి వాళ్ళని ఆడ నాకు ఫేస్బుక్లో 4 పరిచయం వాళ్ళు దాంట్లో మెసేజ్ పెట్టిన రమ్మని చెప్పి అసరాలు వాళ్ళు సినిమాలు ఇండస్ట్రీలో తిరుగుతారట వాళ్ళు కొన్ని సినిమాలు కూడా చేసారు వాళ్ళు చూసిన వాళ్ళ ప్రొఫైల్ సరిగ్గా నువ్వు ఏం మాట్లాడుతున్నారా నువ్వు చూడకుండా పెడతారా కాదురా వాళ్ళు నీకు రెస్పాన్స్ అయ్యేంత సిచ్యువేషన్ ఉన్నారంటే వాళ్ళ పొజిషన్ ఏందో ఈ లోపల అది అయిపోయింది కొంచెం చిత్రమే అమ్మ కొంచెం తప్పులు వస్తాయండి సాయి చెప్పి నేను అడిగానా నీకు తెలిసింది చేయరా సీరియస్ తేడా ముందు కేసు అనుకోండి ఎందుకు నేను పని గొడవ అని సరేనండి మరి తప్పదు కదా తెలుగు అమ్మ తెలుగు తెలుగు ఎక్కడో లేదనుకుంటాను అది కాకపోతే టీడీపీ వస్తారు కదా ఓన్లీ బయటకు వెళ్ళి కోర్స్ చేసేసి వచ్చి మేము పీకే సపోర్ట్ చేసాం అని చెప్పేవాళ్ళు కానీ మరి ఇప్పుడు వెళ్ళాలా నేను అక్కడ నిలబడ్డా మనం అయితే మనం పెట్టించుకుంటాం మనకు మనకు తక్కువ చెప్పేం లేదు ఒప్పందాలంత మనం ఫస్ట్ మనమే బెండ్ అయిపోయేది కలిసినాడు మంచిగా సెట్ అయినాడు నీకెందుకు రెస్పాన్స్ ఇస్తాడురా అక్కడ రూమ్ కూడా చూపెట్టిండ్రా పోయొచ్చు కాదు వీడియో కాల్ మాట్లాడినప్పుడు రూమ్ కూడా చూపెట్టిండు మస్తు ఉన్నారు అది కూడా నీకు ఏమన్నా తెలుసా 3 నెలల దాకా రూమ్ రెంట్ కూడా అవసరం లేదు పక్క పెట్టు బాయ్ 6 నెలలు సెట్ కాకపోతే ఇంకే ఇంకెంతకాలం రీ చేసుకుంటా బతుకుడు కరెక్టరా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ ఏం బీకలేక వెనకకు వస్తున్నారు నేను పీకుదాం అనుకుంటాను ఇక్కడ తోపులు చాలా మంది ఉన్నారు నేను పీకుదాం అనుకుంటా నాకు అలాగే కదలే వ్యాపారం కదా తెలుగు అందరు తెలుస్తుంది ముక్కులో మాట అన్నా ఇంకో ఫ్రెండ్ వస్తుంది అన్వేషణ అరే నీకు పోయడమే ఎక్కువ మళ్ళీ నీకు మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ ఉంది మా ఫ్రెండ్ అన్న మా రూమ్మేట్ కొత్తగా జాయిన్ అయ్యాడు మధ్యాహ్నం కూడా ఇంత ఎక్కడ ఉన్నాడు రూమ్ అయితే ఉన్నాడు అన్న కొత్తగా వచ్చాడు మన రూమ్ ఈ మధ్య వరంగల్ వరంగల్ దగ్గర నేను అవలగానేనా అవలగానే ఉంటలేనురా ఆడ పోతే పరిస్థితి నీకు నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది అట్లనే ఉంది అదే అవలగాను వారా నువ్వు మంచిగా అయితే నాకు కూడా మంచిగా కారా మంచి గించే అంటాను వెనకకి వెళ్ళి పుడతాను ఇదేంద్రా వెనక ముందు ఆలోచించినవన్నీ వాడు రూమ్ చూపెట్టాడు అన్నీ చూపెట్టాడు వీడియో కాల్లో రూమ్ చూపిస్తే రూమ్ నమ్మేస్తారా నువ్వు ఇట్లా మాట్లాడి నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టయితుంది వాళ్ళు సూపర్ రాబోయే నీకు తెలియదు అప్పుడే తక్కువ ఎక్కువైపోయింది ఆరా ఇంకా బోనేలే హైదరాబాద్కి పోతే కష్టం ఉంది బిడ్డ నీ తోట లక్ష్మణ్ ఒక పాట పాడు లక్ష్మణ్ పాట పాట పద్మ ఏదో ఒకటి నీ నచ్చింది ఒకటి బంగారు కొండ మీద సింగారు కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా ఆరారు వారాల నగలిస్తే రమ్మంట వజ్రాలకే అగ్రహారాలు రాసిస్తా మేలైన సరుకుంది బేరమాడుకో నీకందాక నీ ఇల్లు నీ ఇల్లు బంగారంగాను సౌండ్ వచ్చింది ఏమన్నా నువ్వు ఒక్కడే తాగుతున్నావా సపోర్ట్ అంటే ఏం చేయాలరా పొమ్మతో పొమ్మనన్నా రోడ్ల మీద దిగుతుంటే చూడాలన్నా రావాలి అంత కేరింగ్ ఉన్నాయి లేనా మీద ఉన్నది కాబట్టి అడుగుతున్నా లేకపోతే మొట్టలు తిట్ట నాకేం అవసరం 6 నెలలు లాగు తర్వాత చూడుతున్నావు వచ్చాక థియేటర్లో కూర్చొని ఫోన్ చేస్తు అర్థమైందా ఫోన్ చేసి ఏమంటావు తెలుసా తెలుసా థియేటరు కట్టాలి ఒక్కడొక్కడు 15 లక్షలు తెంగించుకుంటున్నాడు ఈ గురించి ఇక తెలుసు కదా ముచ్చట ఒక్కదాన్ని చక్కగా మెయింటైన్ చేయవు
ఒక్కది ఉండదు. ఉన్నా దాన్ని ఏదో ఒకటి చేసి పంపిస్తాం. మళ్ళా బాగానే మాట్లాడుతున్నారు. ఒక పెద్ద బాగుండేది. అద్దు బాబు అవసరం లేదు. ఇక గంట దూరం ఎందుకు అనవసరంగా నేను వచ్చాడు ఎందుకు? సందేకి చెప్తారా రేపు కొత్త అని చెప్పింది. మాట్లాడతా అర్థం చేసుకుంటుంది. ఆరు నెలలు అవుతుంది. తర్వాత తర్వాత ఏముంది? అరే తర్వాత తర్వాత ఏంద్రా నువ్వు తర్వాత తర్వాత మాట్లాడలేదనుకో ఉంటుంది అంటున్నా. మళ్ళీ చేసుకుంటుంది. అది చేసుకుంటుందా? అంతకుముందు ఘంటసాల లేకపోతే ఘంటసాల బాగుంటాయి. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోగానే ధోని వచ్చినారు. ధోని తర్వాత కోహ్లీ వచ్చినారు. ఘంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం వచ్చినాడు. బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. ఘంటసాలతో ఆయన పోల్చొద్దు. కపిల్ దేవ్ తో పోల్చుకో. ఐ అగ్రి. ఎందుకంటే ఆ టైంలో నేను పుట్టలేదు. ఘంటసాల టైంలో కూడా నేను పుట్టలేదు అనిపిస్తుంది. పోల్చలే నేను. క్రికెట్ అలాగే ఉంటది, సినిమా అలాగే ఉంటది, నాటకం అలాగే ఉంటది. మొదలెట్టి పద్యాలు మొదలెట్టి క్రికెట్ మీదకి వెళ్ళారు. నా వికెట్ పడిపోయినట్టు ఉంది. నువ్వు భవిష్యత్తు అయినా అన్నాను. మధ్యాహ్నం తెలియదు ఇడు. ఇంకో 3 డేస్ పడుతుందంటే మొన్న షూట్కి వెళ్ళాను కదా, ఆ చెక్ ఇచ్చారు. అంటే రేపు సండే కదా అంటే అందుకని. క్రాంతి ఎక్కడా? సరే అంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు తీసుకొని వచ్చేస్తా. ఓకే సాయంత్రం వస్తానండి. ఓకే ఓకే ఓకే. అరే 2 నెలల నుంచి రెంట్ ఇవ్వలేదు రా. సావదెంగుతుంది మా ఆంటీ. ఏమైనా ఉంటే చెప్పకూడదా? అంటాడా బండి ఇడ పెట్టిన ఆడ పెట్టిన అది బండి ఉన్నాయి పెట్టేసి చెప్పలేదు నాకు. మళ్ళీ బయటికి పోతుందా? ఇది బయటకు
ఏదో పెట్టుబడితే లొల్లి మంచుకున్నారా రే ఊరికే మాట్లాడకు సైలెంట్ మామా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది తొడలు తొడలు జబ్బలు కొట్టుకోవాలి తర్వాత వాళ్ళు పవన్ అయ్యి కొట్టుకోవడం అని చెప్పి ఉన్నాయి కొట్టుకుంటే చాలు ఓర్లార్ ఖరీ ఓర్లార్ హిండి ఓన్ కర్రీ కొని अब हैदराबाद दगर जा रो हनी के बातें करे मैं काय करनो असली तार वाला मैं टाने आई फरेड छे जो यही जा रही मैं अर्धन कर लो मी तो वालो करनो होने मी तो वालो अर्धन नू वो कदा ने अर्धन जैस को मी तो वालो अर्धन जैस कुंटो गावल ने चेस कुंटे मैं ना ना वालो ने ना चेस को कुड़ा अब फाल अर्धन जैस कुंटो नू नू गट नू नू नी नी ने तो नू गट्टे उन्हें ले दो कुटी నేనేం చేయాలి నీ ఇష్టం డాడీ నువ్వేం చేసుకో డాడీ అంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది తో ఆశదాను మన వాయాకరాదా నీకు నిజంగా పిచ్చే అసలు సరే సంధ్య ఈ ఒక్కసారి నాకు ఆరు నెలలలో ఏదైనా ఒకటి జరుగుద్ది లెక్క మాట్లాడదా చిత్ర మంచిగానే మంచిగానే చేస్తా ఫస్ట్ ఆఫర్ కదా ఉన్నది కాన్షియస్గా మస్తున్నా నేను చేస్తా చేస్తా వాళ్ళది నాది చాలా రాంగ్ రిలేషన్షిప్ చాలా లాంగ్ అర్థమైందా దాన్ని చెడగొట్టుకో చాలా ట్రై చేశాను నీకు ఈ వేషం రావడానికి అర్థమైందా డబ్బులు ఇస్తారు తీసుకొని ఆ కరెంటు బిల్లు వాటర్ బిల్లు అవి కట్టేసి పట్టు చేసుకున్నాం సరే డబ్బులు ఉన్నాయా ఉన్నాయి అమ్మిచ్చింది చెడు తిరుగులు తిరుగును అక్కడ కూడా నేను జాబ్ చూసుకున్నా బార్లో చూసుకున్నా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడినా వాళ్ళు రమ్మని చెప్పారు మళ్ళీ మొహం అట్లా పెడతావు నవ్వుకుంటూ ఉండేవి సరేనా రోల్ కెమెరా లక్ష్మి ఎంట్రీ హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ ఏం చేస్తున్నావు చదువుకుంటా అండి చదువుకుంటున్నావా లేకపోతే ఏదో చూస్తున్నావా చదువుకుంటా అండి లడ్డు తీసుకో స్వీట్ తీసుకో ఏమైనా స్పెషలా అండి స్పెషల్ అయితేనే తీసుకుంటావా అదే అదేం లేదండి దగ్గరికి వెళ్ళండి తొడపైన చేతేయండి పేట చేర్చండి ఇటు కాదు అవి నా చర్చుడు గట్టిగా కవిలించుకోండి నువ్వు కూడా కవి నా షర్ట్ కదిలించుకో సార్ ఇది ఏ పవన్ ఏంటి ఏ పవన్ సార్ ఏంటి అతను అట్లా ఇష్టం వెళ్ళిపోతున్నాడు చెప్పలే ఏంటి ముందు రాజేష్ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది కొంచెం నాకు భయంగా ఉంది రాజేష్ ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరు ఉన్నాడు భయం ఏం లేదు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కడున్నారు అంటే మధ్యలో చాలా బిజీ అయిపోయాలి అవునా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను అవును అప్పుడప్పుడు గుర్తు పెట్టుకోవాలి కదా గుర్తు పెట్టుకుంటుందని కొంచెం దగ్గర రావచ్చు కదా మన ఉందా నీకు చెప్పి ఏరాదా కొత్తవాళ్ళని తీసుకురా తీసుకురా కానీ ఎందుకు చేస్తారు అట్లా ఎరుపుకోవాలని అనవసరంగా మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ మా అనవసరం టైం వేస్ట్ ఇది ఎందుకు చెప్పు ఇదంతా చెప్పి తీసుకురావాలి లేదు నువ్వు నాకనే చెప్పని ఉంటావు కదా Thank you.
కొత్తవాడు కొత్త కుర్రాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడికి ఏం తెలీదు. ఇంకా క్యాన్సిల్ చేశారు డైరెక్టర్ గారు. అన్నిసార్లు చెప్పినాయి. అంటే మీ ఓనర్ వాళ్ళు సినిమాకి వెళ్ళారని? సినిమా పోతే అట్లా వచ్చేస్తే డైరెక్టర్ పిలిచి ఎన్ని మాట్లాడినాడు తెలుసా? గుద్దవాలుగా తిడుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తావా? రాగానే వచ్చేస్తారా నీకు సినిమా హీరో ఛాన్సులు? ఇది తప్పేంట్రా? ఇంట్లో పిల్ల ఉన్నది, అన్నీ అందరు ఉన్నవి, కథలు చేసుకోవచ్చు. సార్ ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఉంటాను అక్క, నేను ఏసోగోలు ఉంటాను. అడ్రస్ చెప్పు. ఓ ఏజ్ లిమిట్ లేదు, ఏమీ లేదు, ఎవరి పడితే వాళ్ళు తెచ్చుకోలేదు. నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పి తీసుకురావాలరా? ఆ చెప్తారా, చెప్పి నేను తీసుకొచ్చి డైరెక్ట్గా కట్అవుట్లు పెడతారు. అరే అది అది ఏది తెలుసారా? అది అది నాకు తెలియదురా, తెలియకుండానే ఇట్లా వచ్చేసా. రెండేళ్ళ నుంచి ఊరికే వస్తుందా ఫుడ్? నువ్వు చేయరా, నేను చేయను, నువ్వు చేయి, నువ్వు చేయలేదు. అరే రూమ్లో ఉండాలంటే చెయ్యాలరా, నువ్వు ఒక్కడే కాదు నేనే కాదు ఎవడన్నా చేయాలి. నీ వల్ల పరువు అంతా పోయిందిరా. అరే బట్ డబ్బులు కావాలంటే అది ఒక్కటే చేయాలరా? ఇంకా ఇంకేం చేస్తావురా? ఇంకేం వచ్చారా నీకు చెప్పు. యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా వచ్చా? అరే ఊరికే రారా ఇక్కడికి. ఆమె కూడా చాలా చేసింది, ఎన్నో షార్ట్ ఫిల్మ్లు చేసింది, ఏదేదో చేసింది, సినిమాలు కూడా చిన్న చిన్న వేషాలు చేస్తుంటుంది. బా సంధ్య, విసిగించకు సంధ్య, మళ్ళీ ఏడుస్తుంది ఎంటర్ అయితే. అది ఎందుకు ఏడుస్తున్నావే? అప్పుడు నేను ఎక్కడికి పోతున్నా? నేను ఇక్కడికేగా, హైదరాబాద్కేగా, వస్తా అని చెప్పినా కదా మళ్ళీ 6 నెలలు. 4 రోజులు బతికి మొత్తం మెయింటైన్ చేసి నీట్గా హెయిర్ స్టైల్లు, బట్టలు, ఐరన్లు, బండ్లు ఉంటే పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తాయి. ఊరికే వచ్చేస్తాయా? అరే డబ్బులే కావాలండి. నేను రైల్వే స్టేషన్లో సపరేట్లు కొట్టాను, సంపాదించి రెంట్ కడతా, కానీ ఇది మాత్రం నేను చేయను రా. అదేదో ముందే చేసుకోవచ్చు కదా, సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాం మరే? అరే వస్తాయి, ఇవి చేయాలరా? నీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి అలా ఉంది. చిన్నవాడేం చెప్తా, పడుకున్నాడా? అట్లా మా బెడ్ అంతా క్లీన్ చేసి కొంచెం రెడీ ఉండు, వచ్చినప్పుడు మలపులు తెస్తా. ఊరేళ్ళు సంవత్సరం అవుతుంది, ఫోన్లో ఏడ్చి అమ్మ కోసం వెళ్ళాలనిపిస్తుంది. బస్సు దిగిన దగ్గర నుంచి నాన్నతో మొదలు పెడితే, పక్కింటోళ్ళు చుట్టాలు యాక్టర్ అవ్వాలనే నా కోరిక నగతాలు చేసే నా ఫ్రెండ్స్ గుర్తొస్తే, చిరాకుతో వెళ్ళాలనే ఆలోచన చచ్చిపోతుంది. అందరికీ నేను ఇక్కడ ఎలా బతుకుతున్నానని క్యూరియాసిటీ. సినిమాల్లో ఎక్కడో ఒక మూల కొన్ని సెకండ్లు కనిపించి మాయమయ్యే నాకు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళకు మిస్టరీ. కుక్కను తంతే డబ్బులు రాలుతాయి, నేను మనుషులు తంతా నా మాటలతో. సిగ్గు లేకుండా అడుక్కోవాలే కానీ ఎటు చూసినా డబ్బులే. ఇండస్ట్రీకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. 200 నాటకాలు వేసి నాకెందుకు దొరకవు క్యారెక్టర్లు అనే బలుపుతో ఎంటర్ అయ్యా. 2 ఏళ్ళు ఎలా గడిచాయో తెలియదు, కానీ మిగతా వాళ్ళ భయంకరమైన దరిద్రాలు అనుభవించలేదు. ఉండడానికి పెద్ద అపార్ట్మెంట్, రెంట్ కట్టాల్సిన పని లేదు, దానికి ఒక కథ ఉంది. అడగగానే ఎంతో కొంత ఇచ్చే ఫ్రెండ్స్, అప్పిచ్చే చాయ్ సిగరెట్ కొట్టేవాళ్ళు, ఆకలిస్తే మ్యాగీ, ఏం దొరికినా దొరకపోయినా రాత్రి అయ్యేసరికి మందిప్పించే మహానుభావులు. కానీ సెక్స్ అంత ఈజీ కాదు, చాలా కాస్ట్లీ. ఈసారి చాలా గ్యాప్ వచ్చింది, ఈరోజు కావాల్సిందే అనిపించింది. చలాస్తుందా? నో. మరి మార్చుకోవచ్చుగా? యా షూర్. తమ్మి ఇంత పనులు మంచిగా కదరా. ఏంటి, ఏం పనులు అన్నా? ఏమి చిన్నపిల్లలు అడుగుతూ వేటి చేసింది అది చేసేసి. అమ్మాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నా. అవసరమా మన బతుకులకి? నాకేదేం కొత్త కాదన్న, నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. అవును రా, జరగకూడదు. ఏం జరిగింది పరిస్థితి ఏంటి? హెల్మెట్ వాడతా అన్న. హెల్మెట్ వాడతా? వాడతావు, పొరపాటున ఏదైనా తేడా కొడితే మన జీవితం లేట్ అయిపోతాయి. తేడా ఎందుకు కొట్టద్దు అన్నీ? మాటరా, అసలు ఇండస్ట్రీ ఎంతేనే తేడా చూస్తున్నారు జనాలు.
ఇప్పుడు నువ్వు దానికి తగ్గట్టు నువ్వు పని చేస్తుంటే ఏదైనా ఒకటరా జీవితం ఒక సరిపోతుంది ఎందుకు ఇలాంటి పెంట పోను మనకు చెప్పి తప్పే ఉందన్న ఇప్పుడు అమ్మాయికి అవసరం అమ్మ ఫ్రెండ్లీగా వచ్చింది అన్నా వస్తున్నది ఎంత బాగుంది చూసావు శేఖర్ పురి బాగుందంటే అటదిడ్డే మాట్లాడుతుంది బాగుంది నీ నీవు ఒకడం వచ్చింది ఇప్పుడు నీ మాట వచ్చింది దగ్గరికి వచ్చి నువ్వు ఆడంతా నీ బాధడం లేదురా నీకోసం వచ్చిన పిల్లగాడు ఏది మాట్లాడుతుంటే అవును బాగుందంటే బాగుంది అమ్మాయి బాగుంది కాబట్టి బాగుంది అన్నాడు తప్పే ఉందన్న బాగుంది బాగుంది కరెక్టరా ఈ మందు మత్తులు వాడు ఏ చెయ్యి ఎత్తి బాధని పెంచదా నీకోసం వచ్చింది కదా పిల్ల చెయ్యి వేయడన్నా ఎవరు చెయ్యరు అమ్మాయి నా కోసం వచ్చింది అమ్మాయి బాగుంది కాబట్టి బాగుంది అన్నాడు నువ్వు వేస్తావా చెప్పు చెయ్యి సినిమా హీరోయిన్ లెక్కున్నదన్న అంటే మేమిద్దరం లాంగ్ బ్యాక్ ఒక సినిమా చేసాం కలకనంద అని ఒక సినిమా చేస్తే అప్పుడు పరిచయం అమ్మాయి చిన్న పీస్ కాదు ఇట్లాంటి మనలాంటి వాళ్ళ దగ్గర రాదు పెద్ద పెద్ద వాళ్ళు బిగ్ షాట్ దగ్గరికి వెళ్తుంది మినిమం 50,000 వన్ ల్యాక్ లేని బయటకు వెళ్ళదన్న మన ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చింది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మన దగ్గర రానప్పుడు ఆ సొనువు తీసుకుని చెప్పాలి నువ్వు ఏడు పనులు మించి కాదు బతుకులు చెడిపోతాయి నీ మాట వినే అవకాశం ఉంది కదా చెప్తే పొరపాటు నేను విక్కువ అయిపోతే ఎవరి అవసరాలని మనం కాదంటాం అన్నా అది అవసరం ఎందుకు అవుద్ది మరి నువ్వు చూస్తున్నావు కదా సినిమాలు హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుందా ఏం చేస్తున్నారు వచ్చేవాళ్ళు బొడ్లు చూపిస్తున్నారు తొడలు చూపిస్తున్నారు అదే అదే నేను చెప్తాం అనుకున్నాను నువ్వు చెప్పినావు బొడ్లు చూపిస్తారు తొడలు చూపిస్తారు ఎప్పుడంటే అప్పుడు వస్తారు డ్యాన్స్ వేస్తారు వెళ్ళిపోతారు డ్యాన్స్ వేస్తారు వెళ్ళిపోతారు కోట్లు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు హీరోలు ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఊరికే ఇస్తున్నారు 1,00,000 రూపాయలు పాటలు పెట్టుకోవడానికి అంతే అన్న ఇండస్ట్రీ మొత్తం అంతే ఏం ఉండదు మనం ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఎంజాయ్ చేయాలంతే వా డ్రెస్ బాగుంది ఏం ప్రభావం దోస్తులు తీసుకొచ్చినావు పరిచయం చెప్పావా చేసుకోరా అదే చూడని చూస్తలేదు మొత్తం మీకెళ్ళే మాట్లాడుకోండి పరిచయం చేసుకోరా హాయ్ అన్వేష్ మీ పేరు ఇప్పుడు అవసరమా కొత్త పేరా వస్తున్నది ఇట్లాంటి పేరు కూడా పెడతా పేరెందుకు తీ నవ్వినావు కదా నవ్వే మస్తున్నది థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ హైదరాబాదేనా కాదు మీరు యాక్టింగేనా 6 మంత్స్ అవుతుంది వచ్చి తిరుగుతున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పట్టుకొని యాక్టింగ్ చేయడానికి అమ్మాయిల కంటే ఈజీగా ఛాన్స్ వస్తాయి కానీ అబ్బాయిలకి రాదు కదా బయటకు వెళ్దామా ఏంటి నచ్చాడా బాగానే ఉన్నాడు కదా అబ్బాస్ లాగా అబ్బాసా ఎక్కడ అబ్బాసు అబ్బా 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 కుళ్ళు నీకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వనులే మంచి పని చేసేవాళ్ళు సంతోషం అన్నా అన్న చెప్పండి అన్న రూమ్లోనే ఉన్నాను అన్న నేను లక్ష్మణ్ అన్న అన్వేషాడు రండన్న రండి ఓకే అన్న ఓకే అన్న రండన్న ఎవరినేంటి అంత హడావుడిగా రమ్మంటున్నావు ఉన్నాళ్ళే ఒకడు సరేదా లోపలికి వెళ్దాం ఒక్కరగంట నేను చెప్పేంతవరకు ఇక్కడే ఉండు సైలెంట్గా ఉండు సరేనా 30 మినిట్స్లో వచ్చేస్తాను ఏంటిదంతా 30 మినిట్స్లో వస్తా నువ్వు సైలెంట్గా ఉండు సరేనా సరే నా పెగ్ కల్పించు సరే సరే నేను తీసుకొస్తాను అన్న తాగుతున్నారా అవునన్న ఏ మొత్తం లైట్లు ఆఫ్ చేస్తున్నాయి షాడోల్కి అన్న మందు కొంచెం ఉంది రే ఇంకా అమ్మాయి సెంట్ స్మెల్ వస్తుంది అదే మా ఫ్రెండ్ వచ్చిందన్న వెళ్ళిపోయింది అప్పుడే నిజమా అమ్మాయి వెళ్ళిపోయాక ఇది మందు స్టార్ట్ చేసాం నాకు డౌటే రా నీ మీద ఆర్కే అన్న ఇంతే మా రూమ్లో ఫస్ట్ ఉండేటప్పుడు కూడా మొత్తం క్రేజీ క్రేజీ ఉంటుండే ఏంద్ర నాయన అంతా నీ భాష వచ్చేస్తుంది నీ రూమ్లో నేను లేను నా రూమ్కి మీరు వచ్చారు అదే అన్న ఎందుకు వీడికైతే చెప్పాడు అన్న మన రూమ్ కొత్త అంట అన్నాడు చెప్పానవరన్న ఆయన ఆయన రూమ్లో ఉన్న గట్టిగా తని తగ్గిస్తా అలాగే అంట అట్లా నార్మల్ ట్యూబ్ లైట్లు అవి కాకుండా కొంచెం కలర్ఫుల్గా పెట్టామన్న ఏం కలర్ఫుల్ రా ఈ డార్క్నెస్లో బతుకుతా మీరు ఆల్రెడీ మీ బతికే ఒక డార్క్ మళ్ళీ దానికి తోడు ఈ డార్క్నెస్ కళ్ళకు బాగా
అవి ఎఫెక్ట్ పడుతున్నాయని కొంచెం లో లైటింగ్ కోసం అని నేను చెప్తేనే వాడు అట్లా చేసింది సార్. నువ్వు చెప్పావు ఇది సోఫా వేయడానికి ఇంట్లో నాన్ తెస్తే కప్పుకోవడానికి లేదని ఒకసారి తెచ్చేసుకున్నాను. ఇది ఇట్లా పనికొస్తుందా? మీ నాన్నకు మంచి టేస్ట్ ఉందిరా. Come, come, come. Hi. Come, sit. Hi. I'm Rahul Karan. Hi. Sweetie. 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 Wow. That's so sweet. Thank you. Rape matladu. Nice to meet you. Rahul Karan ani vine untam cameraman. Next Ram Gopal Varma gar cinema ki cameraman ga chestunaru. Annadei room. Annadei. Interesting. Chalo. Ekkadiki? Come. I'm trying. మామూలుగా అన్నకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. రే నాకేం ఇష్టమో నీకు ఇష్టం నీకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు చెప్పకొస్తా నువ్వు మాట్లాడదు ప్రస్తుతం దాచావు అమ్మాయి రూమ్లో కదా. ఎత్తే సెల్లు చెయ్యొద్దావు గలా సోదలు. అవును జాగ్రత్త మరి. వావ్ యు గాట్ నోస్ రింగ్ దట్ దట్ స్మాల్
ఆట వంటి పోయే పోరగాడా జర సర్దుకో అర సతి మూట వంటి కమ్మనైన ముచ్చటొకటినుకో నువ్వు లెక్క వెంట సుక్కలన్నీ అర చేతి కందనియే అది సిక్కబట్ట పిట్టవులే ఎగరాలే తందరే 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 షాందార్ ముచ్చట చెప్తాయిను పైరాసాబ్ గురించి ఎరికేనా మన కరీంనగర్ అయిన తెలంగాణ ముద్దు వీడరా నాయన బ్రిటిష్ వల్ల జమనాల బొంబాయికి పోయి 100 మీద 70 సినిమాలల్లా యాక్టింగ్ చేసిండు గప్పుడు హిందీ సినిమాలల్లా కత్తి దిప్పాలన్నా దార్కారి చేతలు చేయాలన్నా గైనే అక్కడి తూపులతోటి నెగిలి వాళ్ళకి సరి సమానంగా నిలబడి అనుకో సూపర్ స్టార్ అయిండు గా వెండి తెర రారాజు పైడి రాజుని గుండె నిండా తలుసుకో ఇక పని షురు చేసుకో బేఫికర్ గుండు ఆఫీస్లో మంచుకున్నా పాట కడుపులు ఎలకలు తిరిగేస్తుంది నేను ఎంత పాటలు పాడాలా లేదండి రాత్రి పేకలు తాగి తాగడానికి మంచి తెచ్చుకోవడం తెలుసు కానీ తినడానికి బోబే అని తేడం తెలుసురా లేదండి కళ్ళు తిరిగితే ఏయ్ చిల్లరని ఇవ్వండి జబ్బు కొన్న రాత్రి మందు తెచ్చింది అరే పైసలు ఉన్నా ఇదే మిగిలిన అన్న పెద్దోడిని ముప్పని నువ్వే బయటికి పోయి తిని నా టీకే వస్తాయి మిగతా అన్న ఓడేడు అన్న పవన్ అన్నాడా పవన్ అతనే అన్న నమస్తే నా జగదీష్ పవన్ అన్న కోసం మంచిగా ప్రయాణం ఓకే అన్న బాగా జరిగింది టిఫిన్ చేసావా లేదన్నా చేయలేదు ఇంకా డబ్బులు ఉన్నాయా అర్జెంటు లక్ష్మణ్ జగదీష్ అన్వేష్ రూమ్మేట్స్ పంపించిన లోకేషన్ పట్టుకున్నా స్నేహితుడు అమితాబ్ బచ్చన్ ఇల్లు ఇడిసినది కిందకే గాబర్ద మీద జాదు నిన్ను గుంజినది గందుకే నువ్వు ఎక్కబోయ చెప్పులన్నీ లెక్క పెట్ట నీకి చూడకే అరే సెంగు సెంగుమంటూ నువ్వు ఊరకాలే ఖాళీగా ఉన్నప్పుడల్లా తీసుకో
నీ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి గణపతి కాంప్లెక్స్ ఇంకా నీకు కొన్ని ప్లేసులు చూపిస్తా. సినిమాలు తిరిగే మొత్తం తిరుగుదాం చెప్పే పెట్రోల్ అయితే మస్తు ఉన్నాయిగా. అన్వేష్ గారి బండిలో పెట్రోల్ ఎందుకు ఉండదు, గట్టిగా ఉంటుంది. ఇక్కడ చాలామంది సినిమా వాళ్ళు వస్తుంటారు, అటువైపు ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కథలు డిస్కస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద డేటాలు ఎత్తారు వీడికి. అన్న ఎంత ఇల్లర్నా పాత ఏమన్నా ఇవ్వాలా? అక్కడ సామ్ మాలేస్ కూర్చో ఉన్నాడు. అరే ఆయన గుర్తుపెట్టావా? సినిమాలు చేస్తాడు కదా. శివమణి సినిమాలో ఆయన ఆయన సినిమాలు చేసినోడే, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి. అక్కడ కూర్చో ఉన్నాడు చూడు, మధ్యలో తెల్ల చొక్క వేసుకొని. ఇటు కడైనా కూడా చేస్తారు అనుకుంటా. వాళ్ళు చేస్తారు, ఆ మధ్యలో ఉన్నాయని అయితే ప్రొడ్యూస్ కూడా చేశాడు సినిమాలని. హెల్మెటా హెల్మెటా ఇష్టం లేదు. అరే మధ్యలో ఎవడైనా పట్టుకుంటే ఎట్లా? ఎవడ పట్టుకుంటాడు? మా టీవీ చూస్తావు కదా నువ్వు? ఇదేనా? చూడు ఎంత పెద్దగా ఉంది. ఈ అన్నపూర్ణ స్టూడియో ఇవ్వకంటే అన్నపూర్ణ స్టూడియో వెళ్ళేటప్పుడు వెళ్దాం మనం, నీకు చూపిస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి వెళ్ళిన తిందాక మనం గణపతి కాంప్లెక్స్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి దగ్గరే అన్నపూర్ణ. తిరగాలి ఒక రోజులు అన్నీ అయిపోతాయి. మరి ఇది ఎవరి ఇల్లు తెలుసా? వి గోపాల్. వి గోపాల్ తెలుసా ఎవరు? అదే డైరెక్టర్ కదా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి పెద్ద పెద్ద సినిమాలు. ఇది ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్ అంటే తెలుసా? ఇందులో ఏంటంటే మీటింగులు అవి ఇవి అన్నీ జరుగుతాయి. దాంతోపాటు ఇంకా అన్నీ ఒకటి కాదు, పైసలు వస్తాయి, నీకు ఇల్లు వస్తాయి, నీకు ఇన్సూరెన్సులు చేస్తారు. ఇప్పుడు యాక్టర్ కార్డ్స్ కావాలి కదా, యాక్టర్ కార్డ్ మెంబర్షిప్ కార్డులు అని. ఆ కార్డ్ నాకు లేదబ్బా, అంత డబ్బులు 1.5 లక్షలు పెట్టి తీసుకోవాలంటే కష్టం. ఎంత ఏమనుకున్నావు ఫిల్మ్ నగర్ అంటే? 30 వేలు ఏందన్నా మరి ఈ వత్సం? అసలు మన రెంట్ అంతలే, మన రెంట్ కట్టేది ఆర్కే అన్న అని నీకు పరిచయం చేస్తాలే, సీనియర్, చాలా సంవత్సరాలు అయింది వచ్చి. ఆయన కెమెరామ్యాన్గా 3 సూపర్ డూపర్ హిట్లు కూడా పడ్డాయి. పైసలుంటే చాయ్, పైసలు బాగా గట్టిగా ఉన్నాయనుకో, మందు మందు వేస్తే ఏంటంటే ఎక్కువ ఓపెన్ అవుతారు కదా జనాలు, బాగా మాట్లాడతారు. అప్పుడు సినిమా ఆఫీసుల గురించి చెప్తుంటారు, పలానా దగ్గర ఒక ఆఫీస్ ఉంది వెళ్ళు, లేకపోతే పలానా ఇలా డైరెక్టర్ మనోడు తెలిసినాడు నువ్వు ఒకసారి వెళ్ళేసిరా. చిత్తూరు నాగయ్య కదా? చిత్తూరు నాగయ్య తొలితరం హీరో, అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టు. ఈయనేమో సముద్రాల రాఘవాచార్య అని రైటరు. ఆ మొక్కలు ఈ వరంగల్ రైస్ అసలు లెక్క కూడా లేదు. బాగా వచ్చిందా? పీసులు ఇవా, రైస్ తీయకుండా పీసులు ఎలా వేస్తా? అదే రైస్ వేసిన తర్వాతే కరెక్ట్ లెక్క పెట్టుకుని అన్న మొక్కలు. అంతే కదా బో, మొత్తం ఓనర్ గంతకన సపోర్ట్ చేస్తలేదు. ఓనర్ బతికిస్తూ ఉన్నారా సాధారణ తప్ప? హైదరాబాద్ పార్కింగ్ ఇబ్బంది అనుకుంటారు కదా. అంటే కొన్ని దగ్గరలు ఇబ్బంది, ఈ బావర్చి ఇట్లాంటి హోటల్కి ఏమి ఇబ్బంది లేదు, పెద్ద పెద్ద హోటల్కి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్లో అవి పెట్టుకుంటారు కదా, అందువల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. బయట ఉమ్మేస్తే ఏమన్నారుగా? ఏమన్నారు కేరళనా ఇది? ఏమన్నా అట్లేం కాదు కానీ, కేరళలో ఉమ్మేసినా సిగరెట్ తాగినా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారంట. ఇంతనా తాగుతావు అన్న, తగ్గిరాదు సిగరెట్ తాగితే ఆలోచనలు బాగా వస్తాయి, అందుకే తాగుతావు సిగరెట్. హలో రాజేష్, నిన్న కుర్రాన్ని పంపిస్తా అన్నావు కదా, ఏమైంది? నిన్న రావాలి కదా. సరే, అది స్టాక్ ఎంతవరకు వచ్చింది? అవునా? సరే, తెలియగానే వింటనే చెప్పు. ఏం లేదు, అదే రాసి అన్నాను కదా, అదే ఎప్పుడు ఉంటుందన్నా ఏం లేదు, ఈ మధ్యలో చిన్న చిన్న తగ్గుతున్నా అడుగుతున్నాను అండి, ఇప్పటికే నెల అయిపోయింది కదా. హలో, నమస్తే. ఎవరు? జగదీష్. జగదీష్ హాయ్. నిన్న రావాలి కదా,
అడ్రస్ దొరకలేదు సార్, నేను కొత్త హైదరాబాద్కి. ఓకే, అదే రాజేష్ చెప్పాడు నీ గురించి ఇలా వస్తున్నావని. ఇంతకుముందు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్? వరంగల్లో చేశాను సార్, 2 ఇయర్స్ చేశాను. వరంగల్లో చేశాను. ఓకే, శాలరీ ఎంత ఉండింది? అక్కడ 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు మీరు నొప్పి తీసుకుంటే అదే పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే కొంచెం పెద్ద ప్రొడక్షన్ కదా, ఏమన్నా నాకు ఉపయోగపడతాయి మరేం లేదు. వాళ్ళకి అడిగాను కానీ డేట్లు అడుగుతున్నారు వాళ్ళు, అయితే అలా కమిట్ అయ్యానండి ప్రాపర్. నాకు అది షెడ్యూల్ ఇవ్వలేదు, వాళ్ళకి నేను గట్టిగాడలేను కదా అని అని చెప్పాను. సార్ ఒకసారి కనుక్కో అని చెప్తే మళ్ళీ మీకే చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్ ఇస్ మస్ట్. ఓకే, సో యూ కెన్ స్పీక్ రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్స్ హియర్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా. సో అయితే వరంగల్లో చేసే అన్నావు కదా, మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవాడు? అక్కడ మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇక్కడ మాట్లాడతాను. సరే, ఇప్పుడు ఎక్కడ ఉండేది ప్రస్తుతం? హైదరాబాద్లో యూసుఫ్గూడలో ఉంటున్నాను సార్. యూసుఫ్గూడ మళ్ళీ దూరం అవుతుంది కదా యూసుఫ్గూడ నుంచి ఇక్కడికి రావడానికి? ఎర్లీగానే బయలుదేరుతాను సార్. సరే. హలో మహేష్, ఆ కుర్రాడు వచ్చాడు, మాట్లాడాను. కిచెన్ కిచెన్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్టారెంట్. నేను పనిచేయాల్సింది ఇల్లే నేను. మొత్తం వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ ఇంకేం చెప్తారు? చిన్నతా బా ఘనత. ఇది లోకల్ కాలక ఊరోళ్ళక? మా దగ్గర కూడా ఇంతే ఉంటుంది అన్న, అన్నీ మాట్లాడుకోవచ్చు పెళ్ళాల గురించి వాళ్ళ గురించి. కానీ తాగే చిప్లికర్ కానీ నన్ను ఒకళ్ళు ఒక్కొక్క దుస్తాగా మాట్లాడతాను. వేస్ట్ కాదంత తాగేది ఇంత, కానీ మాట్లాడేది ఎక్కువ. మావాడు ఎక్కువ తుడిపిస్తాడు అన్న నాతో. అది ఏం చేద్దాం, చేయక తప్పదు కదా. బట్టలు మార్చుకోవాలి. యాక్టింగ్ తో ఇద్దరు పార్ట్ టైం జాబ్ పైసే ఉన్నా. హమారే పాస్ మాస్టర్ తో వో ఏసారే పూరా పతలా సార్, పూరా పతలా. జిమ్ జాతే ఆప్? హా జిమ్ తో జాతా హూ, ఐసి నార్మల్ బస్ థోడా థోడా బస్. ఠీక్ హై, మత ఆప్ మేరే లియే కుచ్ ఛాన్స్ ఆతే తో మై బతా తూ. హా ఆఫ్ కోర్స్. ఆప్ కర్తే యాక్టింగ్? బిల్కుల్ బిల్కుల్ మై కర్తా హూ. అన్నం అన్న ఆకలేస్తుంది. కిచెన్లా బ్యాగ్ కూర్చోయా కానీ బిర్యానీ. ఏందన్న ఇంకెన్ని రోజులు జుట్టు పెంచావు, పెద్ద సినిమా పెద్ద సినిమా అని వాళ్ళని పిలవట్లేదు. అనవసరంగా 2-3 చిన్న సినిమాలు పోయాక మంచి వేషాలు. అంతకుముందు మనం చేయలేం కదా, ఇప్పుడు పెద్దది ఒకటి పెడితే సెట్ అయిపోద్దని. 8 నెలలేదు ఆయన చూస్తాను, పాపం చెప్తాం 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 అంటున్నాను. ఓపిక పడాల్సింది మనం, పెద్దవాళ్ళం కాదు, వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు. దారి వాటం కొత్తని చేసి వెళ్ళిపోతాను అంతేగాని ఒక పెద్దదాని కోసం అవుద్దామని 8 నెలలు ఆగాము. ప్రతి ఒక్కడు టార్గెట్ పెద్ద సినిమా, తొందరగా ఇది ఎంతమంది అన్నది కక్కుర్తి పడకపోయినా మాట వినపడాలి కదా. ఏమో చిన్న సినిమాలో మంచి వేషం చేస్తే అదే పెద్ద సినిమా అవ్వచ్చు, ఈ మధ్య అవుతున్నాయి కదా అలాగే. తనే కదా అంటే టైం, మరి ముందు మాట ఇచ్చేసినాం అక్కడ, మాట తీసి ఎలా కుదురుతుంది చెప్పు. నువ్వు మాట మాట అని కూర్చుంటావు అంటే ఇంకా ముసలాడు అయిపోతావు. ఇప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయింది, జుట్టు అంతా తెల్ల తెల్లగా అయిపోయింది, సైడ్లు అట్లానే అయిపోయింది, ఫేస్ కూడా తెలిసిపోతుంది. అంత బాగుండేవాడు, చక్కగా ఉండేవాడు, ఇప్పుడు రేట్ అయిపోయారు. దిగులు పెట్టుకోకన్నా వచ్చి చేసేసే, అనవసరంగా ఎందుకు చెప్పు. పవన్ అన్న జాయిన్ అయిపోయా? అన్న లేదు లేదు, ఆయన ఆయన్ని కలవలేదు, ఇక్కడే మేనేజర్ని కలిసా ఓకే చెప్పేసిండు. అన్న లేదు, ఈరోజు నైట్ షిఫ్ట్ అన్న, ఇక్కడే తింటా.
గాజులు బాగున్నాయి. కొనుక్కుంటే అన్నీ బాగానే ఉంటాయి. సరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా? పెళ్ళి మా ఆయన కడగాను. మీ ఆయన్ని అడగాల? మీ ఆయన ఒప్పుకోడు కానీ నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వు ఎందుకోసం అడుగుతున్నావు నాకు తెలుసు. ఒప్పుకోను. ఏ ఎవరికి చెప్పండి? చెప్పకుంటే ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. కొంటె చూపుతో నా కొంటె చూపుతో నీ మనసు మెల్లగా మెల్లగా. ఎలా ఉంది? ఇక్కడ కాదు నీ వేషాలు, సినిమాలో చేసుకో. సెట్ అయితే ఇక్కడ సెట్ కావు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి చేద్దాం సినిమాలు. నేను రాను. వస్తావులే, ఒకసారి అని చెప్తున్నాగా. ఒకసారి ఏంటి? ఒకసారి మీరు దూరం జరగండి. ఎవరికి చెప్పనని చెప్తున్నాగా. మన ఇద్దరు ముద్రలోనే ఉంటుంది, రూమ్ లో కూడా ఎవరు లేరు. మన ఇద్దరి మధ్యలో ఏముంటుంది? సరే ఎవరికి చెప్పను. ఒకసారి చెప్పాలా? సార్ సార్ చెప్తారా? నేను రాహుల్ సార్కి చెప్తాను. థ్యాంక్ యూ తిని. ఇంకా టైం పట్టుద్దా? చిన్న మీటింగ్లో ఉన్నారన్న, 10 మినిట్స్ అయిపోతే. టైం పడుద్దా? ఒక్క 10 మినిట్స్ అన్న, చిన్న మీటింగ్ ఉన్నాను. లేదంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాను కంగారులో. ఏమైనా తింటారా? వద్దులే, వద్దులే. సార్ ఏ టైం పిలుస్తారు తెలియదు కదా. కొంచెం ఉన్నాడు ఒక మనిషి అని చెప్తే కొంచెం బెటర్ అని. యాక్టర్ అన్న మీరు? అంతే. నేను యాక్టర్ అవుదామని వచ్చాను అన్న, చిన్న ఆఫీస్ బాయ్ పని చేసుకుంటున్నాను. నాకు నువ్వు బెటర్ కదా, 2 పైసలు సంపాదిస్తాను. ఏదా అనుకుంటే ఏజ్ ఎంత? 17 అన్న. 17? కిరెత్తుంది కదా, జుట్టు గడ పండిపోయింది. గ్లాస్ తెచ్చుకోపోరా? కాదు. ఏం చెప్తానోరా నువ్వు? ఏమైందిరా? అది పని మనిషిరా. ఏమైందిరా అయితే? తాండు గుడిసి పెట్టావారా? అరే నేనేం రేపు చేశాను ఇంద్రా, ఊరికే సరదాకి. దాంతో సరదా అయిందిరా, దానికి పెళ్ళైంది మొగుడు సంసారం. వాళ్ళ మొగుడు రోజు తాగొచ్చి కొడతాడు, విపరీతంగా కొడతాడు. ఆమె ఏజ్ ఎంత అనుకుంటున్నావు? మనతో పాటు తిరిగి ఏజ్ తెలుసా? కొట్టి కొట్టి అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ఓదార్పు యాత్ర అవుతాను వారా? ఓదార్పు యాత్ర కదరా, ఆవిడ కూర్చొని నాకు ఎన్ని చెప్తుంది తెలుసా? వాళ్ళు ఎట్లా కొడతారు, ఆమె కష్టాలన్నీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని చెప్పింది నాకు. అరే 13-14 ఏళ్ళురా పెద్ద తెలుసా? కొడతాడు నువ్వు కూర్చొని చెప్తే సలహాలు ఇవ్వాలి, సహాయం చేయాలరా అని కాబట్టద్దు. దాన్ని మౌన తెలుతుంటుందారా? వాడు అసలే సైకో తాగుపోతే కొడుకోవాడు. వాడు తెల్లారు ఫ్లాట్ ముందుకు వచ్చి టొల్లి పెడితే జరిగిపోతుంది. మన ఫ్లాట్ కూడా కాదు ఇది, మంది ఫ్లాట్. నీకేం తెలీదు చెప్పినా విను. ఏమైతే తెలుసా, ఇప్పుడు గుక్త గోగించుకుంటుంది. రేపు తెల్లాలి ఉన్నా అటు ఇటు అయితే ముచ్చలేకుంటే తెలుసా, తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్భయ కేసు. గుద్ద బొక్కలు తిరుగుతుంది సార్. నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? గంట క్రితం వచ్చింది సార్. ఇక్కడ ఒక్కడ ఏం చెప్పావు? ఓకే, మా ఊళ్ళో చెప్పేదా నీకు ఆ కథ గురించి? లేదు సార్. రోడ్ ఫిల్మ్ అంటుంది కదా, కాస్త ఇక్కడి నుంచి చెన్నై మధ్యలో. ఇలా నీది ఒక పద్యాలు పాడే క్యారెక్టర్, అంటే ఒక 3-4 గ్యాంగ్ ఉంటుంది, దాంట్లో నువ్వు పద్యాలు పాడాలి. అంటే వరుస పెట్టి అవే క్యారెక్టర్లు చేస్తున్నావు సార్? ఇంక వరుస పెట్టి ఎవరికన్నా అవే వస్తాయి, వేదే వేదే ఎక్కడిస్తారు?
దాన్ని బాగా చేస్తున్నా కూడా అదే ఇస్తాడు. అంటే అది ముద్ర పడిపోతే మళ్ళీ నా కొత్త క్యారెక్టర్ ఇంకోటి పడదేమో అని డౌట్ సార్. ముద్ర ఫ్రీగా ఎవరు చేయమనట్లేదులే, డబ్బులు ఇస్తాం. అవును సార్. అంటే కొత్తది ఏదో చిన్నది ఇచ్చినా పర్లేదు సార్, కొంచెం వేషాలు పడితే ఎక్స్ట్రా అయినా మరి ఇంకేం లేదు సార్. చేయను అంటావు? చేయను సార్. సరే సార్. కాదండి, ఇప్పుడు మొన్న చెప్పారు కదా నాకు అదే వేషం ఎవరికి వెళ్ళిపోయిందన్నా. నాకు రాత్రి తెలిసింది ఆ విషయం. లేదు, ఆ క్యారెక్టర్ వేరే చేస్తున్నారు, నీకు ఇంకెక్కడ ఉంది అని అన్నారు. నిజమేనా? నిన్న సాయంకాలం దగ్గర చెప్పొచ్చు కదన్నా, నేను సినిమా వదిలేసి కూర్చోను. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్నా నాకు తెలియ కొడుతుంది, ఎన్ని రోజులు అయింది ఆ క్యారెక్టర్ ఒక అయిపోయా వేరే వాళ్ళకి? పది రోజుల క్రితం అయిపోయింది కదా. మరి నిన్న ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పొచ్చు కదా, వేరే మేము చేసుకుంటాం కదా. ఏమంటే కమిట్మెంట్ లేవు అన్నమాట అడుగుతున్నారు. అదేనా, మీరు చెప్తారు కాదన్నా, మీరు చెప్తారు మేము చెప్పలేము. ఇప్పుడు మా పట్టదప్పుడు మీ కడుపు ఉండింది, మీ నెల నెల పనులు ఉంటే మాకు ఉండదు. ఎప్పుడో సంవత్సరం చివరిలాగా ఒక డేట్ వస్తుంది. ఒకసారి నా వైపు కూడా ఆలోచించాలన్నప్పుడు
పోయిందా? ఇప్పుడు నేను అనేది వేరే కొనుక్కోకు. ఇప్పుడు నాకు క్యారెక్టర్ లేదు, నేను తిడతానా లేకపోతే మీకు అడుగుతాను ఒకే నాకు ఉందా డబ్బులు ఎట్టు కట్టాను లేకపోతే నేను నిర్మాతనే లేదు లక్ష్మణ్ లేదు నీకు చదువు ఉంది కదా అరే తమ్ముడు లేదురా అని చెప్పొచ్చు కదన్నా. నువ్వు ఎంత గట్టి నేను ఈ సంవత్సరాల్లో ఉడుతుని మాట్లాడి ఎందుకు మీతో ఎంత గట్టి మాట్లాడతాను? నీకు నాకు పరిచయం ఉంది, ఒక దగ్గర కొన్నాళ్ళు తిరిగినామని కదా. నువ్వు కూడా నా దగ్గర దాయిత్యాలు కన్నా నాకు అర్థం కాదు. నా బాధ నీకు తెలుసు, ఒకప్పుడు నాటకాలు ఆడేవాడు కొద్ది గొప్ప కడుపు నిండేది, ఇప్పుడు ఈ నాటకాలు కూడా తెలిసి ఇక్కడికి కూకొని తిరుగుతాను. హాయ్, మీరు ఇక్కడ ఉన్నారా? మా ఇల్లు పక్కనే, ఇక్కడ కాఫీకి రావాలంటే రావచ్చు. అరే డాడీ వస్తారా? డాడీ వస్తానా వస్తానా? దోస్తు కలిస్తే మాట్లాడుతున్నా. తెలియదు నీకు? దీన్ని నవరసాలు అంటారు. మనము మన దగ్గర ఉన్న 9 రసాలు వర్ణించడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అద్దంలో చూసుకుంటా చేస్తే ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్ నీకు తెలుస్తుంది అన్నట్టు. నీ ఎక్స్ప్రెషన్ నీకు తెలియకపోతే నువ్వు ఇట్లా చెప్తావాడా? వీడియో దగ్గర ఉడికి అలా సుంకేవా సుంకేవా అంటే మన డైరెక్టర్ అట్లా కాదు కదా, ముందే మనం చెప్పారు కదా. నేను అద్దం మర్చిపోయినా, నా ఎక్స్ప్రెషన్ ఎట్లా అవుతానని నీకు అర్థం కావాలి. ఎప్పుడన్నా ఇంకా ఇంకేముంటుంది? కామం. ఏ ఊరు సమ అనమాట? రే పవన్, రే లేరా, ఆకలి అవుతుందిరా, రైస్ అయిపోయినాయి. ఏదో చేసుకుని తిండి, అక్కడ మ్యాగీ ఉంది. ఏదో చేసుకోవడానికి గ్యాస్ ఉండదు కదరా? గ్యాస్ కూడా లేదురా. తిన్నాను, కూర ఆకలి అవుతుందిరా. మధ్యాహ్నం 2 అవుతుంది, ఏం తినలేదు. ఇంకా ఒక అరగంట తిన్నా లేరా? అరే లక్ష్మణ్ కూడా ఏం తినలేరా? ఎవరు తినలేదు, కొంచెం లేరా బాబు. పొద్దునుంచి ఏం తినలేదన్నాడు అన్వేష్ గారు, అందుకే బిర్యానీ తెచ్చారు. నాకు ఆకలి లేదు, నీకు కనిచ్చే బాగా తిందు. పొద్దునుంచి ఏం తినలేదన్నావు కదా? అమ్మ ఫోన్ చేసింది బాబు. ఏమైందన్నా? కలలు దిద్దిన కోట రంగులన్నీ కంటి చెమ్మ కడిగేసిందా? మసకబారిన రంగుల కళపై విసుగు నీకు పుడుతోందా? రెక్క విరిగి పక్షి ఓలే సొంత గూడు చేరే వేళ గతమంతా సీను సీనుగా కళ్ళ ముందు కదులుతోందా? బతుకు పోరే సినిమా కష్టం, నిరుద్యోగ రారాజా, రంగు పడితే కింగు వినువే, నిరుద్యోగ నటరాజా. తినరా? తినరా. ఎట్లా ఒప్పుకుంటున్నావురా? పోతా పోతా అంటే నువ్వు కూడా పంపించేస్తావా? నువ్వు సర్ది చెప్పవా? నాకెందుకో కన్ఫామ్గా వెళ్ళిపోతాడు అనిపిస్తుందిరా. అంటే ఆయన మాటలు నాకు అర్థం, చాలా డీప్గా మాట్లాడాడు. ఇదో అసలు ప్రాబ్లం ఏందట?
ఏం ప్రాబ్లం ఏంటో చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పి చూద్దాం ఒకసారి. అరే ఈ పిచ్చి కుదురు లెక్క వేసిపెట్టి ఫోన్ అన్న నువ్వు ఇంటికి పో, మీరు సపోర్ట్ కొడుకున్నా అంటే అది నాకు మంచి అనిపిస్తుందో తెలుసా, నువ్వు చెప్తారా నాకు ఇంత లోపల ఎట్లా అవుతుంది. భయపడతాడా ఉండడానికి? నాకు ఎట్లా తెలుస్తుందా, ఇన్ని సంవత్సరాల నుంచి బతుకున్నాడు, ఇంకో కొన్ని రోజులు అయితే మంచి ఆఫర్లు వస్తాయి, ఉంటే ఏమవుతుంది? నాకు అనిపిస్తుంది సాయంత్రం గట్టిగా సిట్టింగ్ వేసి కూర్చోబెడదాం, ఆయన ఏముంటాడో చూద్దాం. నేను కూడా గట్టిగా మాట్లాడతావు, ఇందులో లాంటి నేను ఏం మాట్లాడలే కానీ ఇలా చెప్పి చూస్తున్నాయి సార్. డబ్బులు ఉన్నాయి నీ దగ్గరే ఉన్నా? డబ్బులు చేసావు కదా అప్పట్లో, మొదట్లో ఏవో చేసావు, ఇప్పుడంటే ట్రై చేస్తున్నావు, వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, పద్యాలు పాడతావు, పాటలు పాడతావు. ఇండస్ట్రీలో పద్యాలు పాడేవాడు ఇంకోటి లేడు, నువ్వు అవుతావు, నీకు ఛాన్స్ వస్తే అవుతావు. ఈ రూమ్లో ఇందాక చెప్పే కదా రామకృష్ణ అని, రావుల రామకృష్ణ అర్జున్ రెడ్డి, ఆయన అప్పుడెప్పుడో షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఫస్ట్లో సైన్మాన్ ఒకటి చేశాడు. ఎట్లా ఉంటాడు చూసావా, నల్లగా జుట్టేలు సేమ్ నీలాగే ఉంటుంది జుట్టు. అదే పెద్దరిద్రం ఆడేందుకు నన్ను అడుగుతున్నారు, నువ్వేనా అని పర్సపోజ్ తీసుకో. ఒక రాహుల్ రామకృష్ణ అంటే ఆయన గురించి మాట్లాడుకుందాం. అంత రాహుల్ 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 అంత ఆడికి తెలంగాణలో పడింది నిలబడ్డాడు. నాకేదో సేవకాలం క్యాటర్ వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయి అంతా, అంతే కదా. నేను చెన్నైలో నౌకరీ చేసేది. ఎక్కడ? చెన్నైలో సదర్న్ రీజన్ సెంట్రల్ గవర్నమెంట్. నాకు నెలకు 30 నుంచి 40 వేలు వచ్చేది. ఇంత లగ్జరీ లైఫ్ అంటే పోతే 5-star హోటల్ తప్ప ఇక్కడ దిగిపోయేది నేను. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత డిసైడ్ అయిపోయినా, నౌకర్ రిజైన్ చేసిన. ఎంత రోల్, ఆ రోల్ చూసినావా, ఎన్ని కష్టపడు, ఎంత ట్రావెల్ చేసిండు, అక్కడ క్లిక్ అయ్యాడు. ఇప్పుడు పర్ డే 30-50,000, 50,000 అంటే రోజుకు తక్కువ పైసలా, 30,000 వచ్చిన చాలు. నువ్వు ఎందుకు పోతా ఏం లేదు లెక్క? అవునరా, ఆడు భరించడంత ఆడికి ఆడి ఫ్యామిలీ కారణాలు వేరు, నా కారణాలు వేరు. ఆడికి ఇంట్లో పర్లేదు, నాకు అలా కాదు కదా. నువ్వు ఉద్యోగం చేసి వచ్చినావు, ఎంత కొంత వెనక నీకు ధైర్యం ఒకటి ఉంది, వెనక్కి ఉద్యోగం చేసుకుంటాను. నాకు అది లేదు, నేను చదువుకుని చదువు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి. తెలుసా 30+ కదా, మరి మూడు లాగుతాం. ఎన్నిసార్లు చెప్పాలి, 30 లోపల ఎవరికి ఏమి ఏం పీకలేరు, 30 దాటాలి, ఫేస్ లో మెచ్యూరిటీ రావాలి. జీవితం పెళ్లి కాలం, నేను జీవితం జీవితం కాదు. ఆ తర్వాత పిల్లకి పెళ్లి చేసుకో అన్న, పెళ్లి చేసుకో. నా పొట్టకే ఎవడు కూడా అడుక్కుని తినాల్సి వస్తుంది, 2 పోట్లకు 3 పోట్లు బొక్క అయిపోతుంది. ఇంక దానికి తెచ్చి ఎక్కడెడతాను? ఏమో, పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అదృష్టం కలిసి రావచ్చేమో. బాగుందిరా ఇది. అల్లు అర్జున్ ఇట్లు పడలేదా పెళ్లి చేసుకున్న తర్వాత? అంటే పెళ్లికి ముందు అయితే ఇట్లా ఏమంతవా? అప్పుడు ఫ్లాప్ లో ఉన్నారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు అన్నాని, హిట్ గబ్బర్ సింగ్ కొట్టాడు. ఎందుకన్నా అత్తారిని దారేది కొట్టాడు. మన రాజశేఖర్ సినిమాల రవితేజ వెనకాల నుంచి పిచ్చిపోకొని లెక్క బ్యాండ్ కొడతాడు. బ్యాండ్ కొడతాడు టిపిటిపి అని, ఎవడన్నా ముఖం చూసిందా? 40 ఏళ్ళకి ఏమయ్యాడు అంతే. ఇప్పుడు హీరో కట్అవుట్ అంతవా? కట్అవుట్ డజన్ మ్యాటర్ అన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాలి. సంపూర్ణేష్ బాబు కట్అవుట్ క్రేజ్ ఎంత ఉంది? మంచి అడక్కతేనే పెళ్లి చేసుకొని ఆయనతో పోలిస్తే వేటి నాకు అర్థం కాదు. మరి నువ్వే అంటావు వాళ్ళతో పోలుస్తావు, వీళ్ళతో పోలవకండి. పోలికలు పోల్చుకుంటే ఫేస్ లో ప్రతి ఒక్కరు హీరో అవుతారా అన్న? ఫేస్ లో ఉండగానే కొంత హీరో అవుతారు. అసలు నువ్వేం అవుదావు అని చెప్పన్న, ఏం అవుదావు అని? ఏంటి నటుడు అవుతుంది, నటుడు అవుతావు. బ్రహ్మానందం ఎట్లా ఉంటాడు? కోచ్ లాగా ఉంటాడు. అసలు పద్మనాభం ఎలా ఉంటాడు? అయిపోయింది. రాజబాబు ఎలా ఉంటాడు? ఎక్కేస్తాను. చెప్పి నీకేమన్నా తెల్లగా ఉన్నావు, మంచి ముక్కు మొహం ఉంది, గడ్డం ఉంది, జుట్టు ఊడిపోలేదు, కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి, వికలాంగుడు కాదు, పద్యాలు పాడుతావు, పాటలు పాడుతావు, విషయం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు నువ్వేంటన్నా
ఇంటికి వెళ్ళలేని వాళ్ళే విగ్గులు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా పెద్ద హీరో ఆడవాళ్ళకు కూడా ఉండే అంత ఇంటికి వెళ్ళి పేపర్ చికెన్ ఎగ్ వెజ్ మంచూరియన్ చాలా బాగున్నా. ఎక్కడ ఆపించలేదు, కళ్ళని మనిషి లేడు. ఏదో చుడుకుంటే దేవుడు కొంచెం గుంతిచ్చినాడు, ఓ పద్యాలు వస్తాయి అంతే. అంతే మనకి ఎగస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏదో చిన్న తోట చేసిన దగ్గర నుంచి పద్యం 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 తప్ప ఇంకోటి అడగరు. పాపం అది తప్పు అని అనలేము, మందరం ఉంది అదే సంబంధం ఉండదు. పాట పాడుకుని చెయ్యి అంటే అదే కారణం ఉండదు, కథ ఉండదు. నా పద్యం పాడింది పద్యం ఎంతకాలం పాడుతుంది పద్యం చెప్పు. నువ్వు పద్యం పాడితే నీకు వచ్చేది బ్రేక్ అంతను. పద్యం సంబంధం లేకుండా పాడే పద్ధతి ఉంటుందా? ఈ పద్యంతో బతకాలి నేను, నాకు అది బోబేస్తుందా? చిరాకు వచ్చేస్తుంది. ఇక నా వాళ్ళు కాదు, వెళ్ళిపోవడం బెటర్ అని ఫిక్స్ అయిపోను. ఇంట్లో పోరు, పెళ్లి చేసుకోవరా అంటాను. అమ్మాయిలకు ఉంది ఇబ్బంది అని చెప్పలేను, పెళ్లి చేసుకోవాలని చెప్పలేను. ఇటు బేమ సరిగా ఉండలేను, నేను మనిషినే కదా, నాకు కోరికలు ఉంటాయి కదా. ఇటు తిరగలేను, వాళ్ళకు మాట చెప్పలేను. ఇటు యాసం ఇవ్వరు, ఎంతకాలం పాడాలి ఈ బాధ? చాలేరా, నేను చెప్పాల్సింది చెప్పినారు, నేను చెప్పాల్సింది చెప్పినాను. నీ ప్రేమతో అన్నారు లేకపోతే పాపం వెళ్ళిపోతానంటే ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే అయింది పక్కన పెట్టింది తిగటట్లేదు కానీ సరే. మీరు గొప్పలు అవ్వండిరా, అయిన తర్వాత అన్నెల ముందు పరిస్థితే నువ్వురా, మేమున్నాం అన్ని రోజు వస్తాను. మీ తెప్పలు మీరు పాడండి, మీకు బుద్ధి వచ్చిన రోజు నాకులాగా వెనక్కి వెళ్తారు. లేదు చూడుకొద్దు బాగుందనుకోండి, పిలిస్తే వస్తాను యాసం చేస్తాను. ఇది నేను మొన్న వచ్చాడు ఇంటికి తెంపి చూపిస్తే సిగరేదు మొదలేదు చెప్పలేడు, ఆడు నాకు ఇంటికి చెప్తాడు. ఎవరిలో ఏం టాలెంట్ ఉందో అసలు మనం కనిపెట్టలేము. ఇప్పుడు అన్నా కదా ఈ గొప్ప టాలెంట్ ఉందా నీకని. ఆరేళ్ళు వచ్చింది ఏదైనా చేసావు కదా. ఏడు చేసినావు, ఏడు చేసినావు చెప్పు. నువ్వు ఒక మాట చెప్పి, ఇద్దరు ఉన్నాము ఏదో కొద్దిగా ఎక్కడ దండుకొంతను వండుకొంతను పక్కన పెడితే ఏదో సుఖ మొక్క తెస్తాను తింతనం వెళ్ళిపోతాను. నాకు అది కూడా లేదు. ఎవరికి ఎంతకాలం వండుకొంతని చెప్పి సొరకన అయిపోతాను. నలుగురిలోకి వెళ్తే ఒంటి మీద మంచి గుడ్డ ఉండదు, మొహానికి సబ్బు ఉండదు, పేస్ట్లు ఉండదు. ఏంట్రా అంత దరిద్రం, ఇంకింత ఇంత ఇంకా అనుభవించను అవసరమా? సునీల్ 3 రూపాయలు బన్ను తినేవాడు అన్న ప్రతి దానికి వంకెత్త పెట్టి నాకు అర్థం కాదు. అది అనుకోను. ఇప్పుడు ఆయన గురించి చెప్తే త్రివిక్రమ్ గారు ఉన్నారు, మరి నాకు కూడా ఉన్నాడు. పొన్ను పెట్టి రైటర్వే, ఎర్ర తీసేస్తావా నాకు ఇస్తావా? నువ్వు నాకలు అడుక్కునే నటుడువే, నువ్వేటి ఇస్తానో చెప్పు. ఎవరు పరిచయం అవచ్చాము ఇక్కడ ఎక్కడైనా బావర్చి దగ్గర మెట్రోపాలిటన్ దగ్గర? అవును త్రివిక్రమ్ గారా, అలాంటి వాళ్ళు రైటర్లు వచ్చినప్పుడే వాళ్ళకు ఒకటి ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. చదువుకున్న రోజుల నుంచి సరిగ్గా వచ్చినారు, కలిసిపోయారు. నాకు అలా చదువుకుంది ఎక్కడో మారుమో ఊరు నుంచి ఒరిస్సా నుంచి వచ్చినాను. పవన్ అయితే ఏంది, నిన్న లక్ష్మణ్ ఏమో ఇలా కొత్త పెట్టినావా? పట్టడం ఏం లేదన్నా, చాలా రోజుల నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్. నీకు ఎట్లా చెప్తారు కదా అందా? నాకనే ఉందన్నా, బేసిక్గా మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు, అడిగాడు ఇంట్రెస్ట్ ఉందన్నా అని. అది ఓకే, హెల్ప్ కావాల్సిన వాళ్ళు అందరు నేనేది వస్తారు ఏందన్న డౌట్. హెల్ప్ చాలా మందికి కావాలి కానీ హెల్ప్ చేసేవాళ్ళు తక్కువ. సమాజ సేవ చేయడానికి వచ్చాయి లేదులేదన్నా మనకి సమస్య. ఏంద్రా సైలెంట్ కూర్చున్నావు, మాట్లాడు. యాక్టర్ అవుతాను, అది అవుతాను, ఇది అవుతాను అన్నావు అన్నా యోగి జగదీష్. నాకు వీళ్ళు దావతిస్తున్నావు అంటే నువ్వు దావతిస్తే నీ కథనే వినాలి. ఏ దావతేం కాదులే, ఇది చిన్నది. ఇది చిన్నగా అనిపిస్తుంది తమ్ముడు. వెల్కమ్ పార్టీ అన్న, వెల్కమ్ పార్టీ అన్న. అన్న యోగి చీఫ్ అసోసియేట్, తొందరలోనే ఒక సినిమా ఉంది, కొంచెం లో బడ్జెట్ సినిమా. నాకు కూడా మంచి వేషం చెప్పాడు, నువ్వు కూడా పరిచయం చేసుకుంటే నీ టాలెంట్ని బట్టి నీ వ్యవహారాన్ని బట్టి నన్నే ఉన్న హెల్ప్ చేస్తాను నీకు. అయితే చెప్పు జగదీష్, ఏం సంఘటన, ఏం చేద్దామని వచ్చినావు, యాడికి వెళ్ళి వచ్చినావు?
నచ్చలేదు నీకు? అరే నాకేనా నా మస్తు నచ్చింది కెమెరా ఫోటో అది ఒకటి రాజస్థాన్ ఎపిసోడ్ ఇటా ఒకటి రాజస్థాన్ ఎపిసోడ్ ఉంటుంది అది రాజస్థాన్ అది విక్రమార్కులానే ఉంటుందేమో అది మోస్ట్లీ ఏంటంటే అది ఒకటి క్రైమ్ థ్రిల్లర్ లెక్క చాలామంది వచ్చి డోర్ కొట్టి మామూలుగా యాక్సిడెంట్ అయింది తలుపు తీయండి ఇలాగే దండుపల్లెం సినిమా లెక్క రిలేటెడ్గా కొంచెం ఉన్నది కానీ ఆ ఎఫెక్ట్ ఏం తీసుకురాలేదు దండుపల్లెంకి దీనికి ఆలోచన అనిపిస్తే మాత్రం ఎట్లా అంటే దండుపల్లెం ఒక అదొక ముష్టి మోనస్టపు సినిమా అది ఇంకా అది బ్రూటల్ ఇంకా అది ఎంతో దరిద్రం అంటే ఏ ఊకోనా నా ఐడియాలు కూడా అట్లనే ఉంటాయి ఐడియాలు అంటున్నా క్రైమ్ చేయాలా కానీ ఒక రేంజ్లు ఉండాలా అనేది నా ఫీలింగ్ అసలు ఎంత ఎంత అసలు స్క్రీన్ మీద ఎంతో దరిద్రం తెలుసా ఆ రేపులు అప్పు ఇంకా ఫస్ట్ వచ్చిన దండుపల్లెం సెకండ్ బిస్కెట్ అయిపోయింది అనుకో ఫస్ట్ వచ్చిన దండుపల్లెం ఎంత సూపర్ ఉంటుందో తెలుసా అన్న అది కూడా ఒక్కరే నేను సినిమాలు ఎప్పుడు ఒక్కరినే చూస్తాను దేశపాండే రైట్ అతనే అట్లాంటివి చేయాలి నేను అసలు నాకు అట్లాంటివి నప్పుతాయి కదా అవునా కదా సినిమా మ్యాక్సిమం సినిమాలకి లవడాలా ఉందని అనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఇంగ్లీష్ సినిమాలు థియేటర్లో చూడం కదా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళాలి అంత డబ్బులు ఉండాలి మన దగ్గర ఫస్ట్ టిప్ 200 పారంటే గతం టికెట్ అంతే ఉంటుంది కదా ఇప్పుడు సినిమాకి వెళ్తే జస్ట్ సినిమాతో అయిపోదు కదా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అవునవును మధ్యలో పాప్కార్న్ ఉంటుంది పాప్కార్న్ తినాలే మరి మనం పాప్కార్న్ తినాలంటే ఇంకా అడుక్కు తినాలి ఇంకా రోడ్డు మీద పాప్కార్న్ తింటే అడుక్కు తినడే ఎంత ఉంటాయి మల్టీప్లెక్స్ పాప్కార్న్ నేను పోలేదన్నా హైదరాబాద్ వచ్చినా కదా ఇద్దరం కలిసి తిరుగుదాం ఏ మా రూమ్లో ఉన్నారు వాళ్ళతో ఏమో పోతున్నా పోదాం మన ఇద్దరం మాత్రం పోదాం తిరుగుదాంలే నాకు ఈ నడుచుడు కుదరదన్నా నడతా కానీ ఎండలు నడవా పొద్దుగాల నువ్వు 25 కిలోమీటర్లు నడవా అని చెప్పు ఎక్కడికన్నా చేస్తానా పనులు చేయొచ్చు ఈ ఎండల నడుచుడు కష్టం ఓ బండి కొనుక్కోవాలన్న ఇడా ఈ ఆటో కిరాయిలు పెట్టడం అవి పెట్టడం అంటే కష్టం ఒక్కొక్క 50 50 50 60 అడుగుతాను బెస్ట్ సెకండ్ హ్యాండ్ ఏదో సెకండ్ హ్యాండ్ ఎంత కొత్తది అన్న 15 అన్న పెట్టాలి 17 15 అన్న పెట్టాలి మినిమం ఇట్లా మళ్ళీ ఇటంటే ఆగలేను పిల్లడు ఏడా ఏనా అపార్ట్మెంట్ అన్న అపార్ట్మెంట్లో అనిపిస్తుంది నీకు ఏందన్న ఇన్ని సందులు చెప్పి గీ రూమ్ తీసుకొచ్చిన సూట్ అపార్ట్మెంట్ ఇట్లనే ఉండాలి కానీ పేపర్ తీసుకో పర్లేదు నీ ఒక్కరి మనం సరిపోతులే అన్న ఎక్కడనే ఏంటి యోగి అది డన్కిరాక్ చిచ్చా సముందరమే పోరాటం సముందరమే పోరాటం బాగుంది ఇది సునీల్ కుమార్ అని ఒక డైరెక్ట్ ప్రొడ్యూసర్ నడిచిచ్చా ఆయన ఇంట్రెస్టెడ్ ఉంది బాగా మన తెలంగాణలోకి కన్వర్ట్ చేయడానికి ఇలాంటి సినిమాలన్నీ ఇంగ్లీష్ సో నేను ఈ సినిమా తీసుకెళ్తున్నా అచ్చా అంటే మన జ్ఞానం పెంచడానికి వంద శాతం చిచ్చా ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఇప్పుడు తెలంగాణలో ఇంకా పర్టికులర్ చూస్తాడు ఎన్ని రోజులు ఆ ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అదే యాస ఏం లేదన్నా పెద్ద పోస్టర్ మీద నా బొమ్మ పడితే మా ఊళ్ళో మా మామ మా అత్తమ్మ ఉంటుంది దానికి తక్కువ మదం ఉండేలా అది ఊళ్ళో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు తిరుగుతుండే నన్ను అంటే నీకు స్టోరీ చెప్పలేదా ఊళ్ళో మనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది దాన్నే పెళ్లి చేసుకోవాలి పెద్ద కథలు ఊళ్ళో పెద్ద పెద్ద పంచాయతీలు కొట్టుకోడు మా బామ్మర్ది కానీ కొట్టిన బా ఇంక పెళ్లి కాలేదు కాకపోతే నన్ను తమ్ముడు ఉంటాడు కదా మస్తు పెద్ద పంచాయతీలు అన్న పెద్ద మనుషుల మధ్య వాడు నా తలకే పొల కొట్టి నేను మా తలకే పొల కొట్టిన లవ్ స్టోరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నాది కూడా ఒక సినిమా తీయచ్చు అవు చిచ్చా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతమంది మరి ఇప్పటికైతే 4 ఉన్నాయి చిచ్చా 4 వాయిస్ ఎంతమంది వస్తారు వీడికి ఒకడే
ఒకడే చెప్తారు శాంపుల్స్ ఇచ్చాది కొంచెం మార్చి మార్చి చెప్తాడు శాంపుల్ ప్రొడ్యూసర్ చూపించాడు ఇప్పుడు నాలుగు క్యారెక్టర్లకు సోలో క్యారెక్టర్ ఒకడే చెప్తాడు ఒకడే చెప్తాడు మానే చెప్తాడు ఓకే కూలింగ్ వేసేసుకున్నాం ఓకేనా రెడీ No, no French. English only past this point. No, it's a British ship. No, you have your own ships. Get back. Sir, విన్నావు కదా ఫ్రెండ్స్ మూడ్ అర్థమైంది కానీ మొత్తం మ్యూజిక్తో దాంతో ఆ మూడ్లో ఏం జరుగుతుందో ఊహించుకొని అది చెప్పు నువ్వు సరే రెడీ చాలా చక్కగా చెప్పు భయ్ ఫస్ట్ ప్లే మీకు సెకండ్ ప్లే టేక్ ఓకే రెడీ ఇప్పుడు టేక్ మీకు మీ ఓడలు ఉన్నాయిరా బాబు ఇది బ్రిటిష్ వాళ్ళోడా వెళ్ళిపోండి రీ మీకు మీ ఓడలు ఉన్నాయిరా బాబు ఇది బ్రిటిష్ వాళ్ళోడా వెళ్ళిపోండి రీ అది అజర్ అది అనౌన్స్మెంట్ లాగా ఉంది బెదిరింపు లాగా ఉండాలి ఓకే మీకు మీ ఓడలు ఉన్నాయిరా బాబు ఇది బ్రిటిష్ వాళ్ళవడా వెళ్ళిపండి వెళ్ళిపండి మీకు మీ ఓడలు ఉన్నాయిరా బాబు అట్లా కంటిన్యూస్ గా చెప్పకబ్బా ఓకే మీకు మీ ఓడలు ఉన్నాయిరా బాబు వెళ్ళిపండి ఇక్కడ నుంచి ఓకే డన్ టేక్ ఫ్రెంచ్ సైనికులు రాకండ్రి ఫ్రెంచ్ సైనికులు రాకండ్రి ఫ్రెంచ్ వాళ్ళు వద్దు బ్రిటిష్ వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే పోవాలి ఇది బ్రిటిష్ ఓడా మీ ఓడలు మీకున్నాయి వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి మీ ఓడలు మీకున్నాయిరా బాబు ఇది బ్రిటిష్ వాళ్ళోడా వెళ్ళిపండ్రి జరగండి స్ట్రక్చర్ రానివ్వండి హే జరగండి జరగండి కట్ అక్కడికి ఓకే ఇక్కడ వరకు ఓకే భయ్యా సార్ ఇప్పుడు మనము అందరు తయారన్నారు కదా వేద్దాం సరేనా ఆఫీసర్ వాయిస్ అది బేస్ మంచి ఓకేనా టేక్ టేక్ అందరూ తయారున్నారు కదా ఓకే కట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది వేరే అన్నది మళ్ళీ తయారు సార్ అది కొంచెం లోలా పనోడ్లాగే తయారు సార్ ఓకేనా టేక్ బాగా ఎక్కుతుంది ఇచ్చా రెడీ నెక్స్ట్ మంత్ ఒకటి అనుకుంటున్నా ఓకే తుషార్ జత్ర తెలుసా నల్గొండ ఈ దేవరకొండ ఈ మెట్ట ప్రాంతాలు ఉంటాయిగా అటువైపు అన్నట్టు అచ్చా ఈ నల్గొండ ఈ మునుగోడు ఇక్కడ చిట్యాల ఇక్కడ ఫ్లోరసిస్ ఉంది కదా అవునవును ఆ ఏరియా రియల్ లైఫ్లో నుంచి ఇన్స్పైర్ అయ్యే హీరో అన్నట్టు కదా హీరో క్యారెక్టర్ యాక్చువల్గా నేను రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్తాను నీకు అసలు అసలు మొత్తం దేశాన్ని షేక్ చేసింది ఒకటేం చెప్పలా మొత్తం పార్లమెంటు ఓడి చేసిండా ఓడిసిన బ్యాలెట్ సిస్టమ్ ఉండే అప్పట్లో బ్యాలెట్ సిస్టంలో మొత్తం ఊరు 700 మందితో నామినేషన్స్ వేయించేసి ఇక చూసుకో ఇంత పొడుగు బ్యాలెట్ పేపర్ అంటే ఇక ఎవరైనా వేయచ్చుగా ఎవరైనా వేయచ్చు అసలు నిరసన రూపంలో ఒక పెద్ద అంటే ఒక పెద్ద రివల్యూషన్ సో అందుకే నాకు మస్తు నచ్చాడు అంటే ఇష్యూ ఒకటి ఇష్యూని హైలైట్ చేయడంలో ఒక డెమోక్రటిక్ వేగా వినూత్న పద్ధారు లేనట్టున్నాయి కదా బయట ఉన్నది నిన్న మొన్న తెచ్చిన ఏం మిగలలేదా బయట ఉన్న నడుకొని రెండు ఛాయలు తీసుకురా ఒక నిమిషం చేతులు ఇంకోసారి చేతులు కట్టుకొని రా అలాంటి స్టోరీనే ఒకటి అనుకుంటున్నా నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చిన్న పిల్లగాడు ఒక యంగ్ బాయ్ ఎట్లా వాళ్ళ ఊరికి మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది ఎట్లా వాళ్ళ స్టోరీ ఉందా ఎట్లా వాళ్ళ ఊరికి నీళ్ళు తెప్పించిండు ఆల్మోస్ట్ డిజర్ట్ అయిపోతుంది ఊరు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతాయి ఈ ఊర్లో ఇంకా కాదు కానీ వాడు ఫైట్ చేసి ఊరికి నీళ్ళు తెప్పిస్తాడు సినిమా మీడియంలో ఆయన స్టోరీని తీస్తే హిట్ అవుతుంది మన కంట్రిబ్యూషన్ ఉన్నట్టు ఉంటుంది సో ఆయనకు హెల్ప్ అవుతుంది అంటే మన దానికి
ఆర్టిస్టులు ప్లానింగ్ ఏమి ప్రయత్నం చేయాలి? స్పెషల్గా లోకల్ వాళ్ళే ఉంటారు. ఓకే, ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఉంటారు. అట్లనే పవన్, ఎక్కడున్నారు పవన్? ఏం పేరన్నా? జగదీష్ ప్రతాప్ సార్. జగదీష్, ఒకసారి క్యాప్ ది. ఎక్స్ప్రెషన్ తెలుస్తలేదు. అరే బాగానే ఉందిగా జుట్టు, మళ్ళీ నువ్వు ప్రతి చోట క్యాప్ పెట్టుకుని వస్తున్నావు. నువ్వు కొంచెం చదువుకున్నావు, నీకు బాధ అయ్యి ఊరందరినీ కూర్చోబెట్టి మీరు ఇట్లా ఊరు వికేట్ చేయటం కాదు, మన ఊరిలో ఉండి మనం పోరాడితే వాళ్ళని ఉద్యమాన్ని కుసిగొలుపుతావు అన్నాడు. ఆడిషన్ ఇళ్ళనే చేస్తున్నాను, సినిమానే చేద్దాం అనుకుంటున్నాను. అందరు సమావేశం అయి ఉంటారు. అందరూ మీ విలేజ్ పిల్లలు, నీ ఏజ్ వాళ్ళని అందరిని తీసుకొస్తావు అన్నట్టు. సో కూర్చోబెట్టి వాళ్ళని మోటివేట్ చేయాలన్నట్టు. మోటివేట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా నువ్వు చెప్పు, నీ నీ స్టైల్లో నువ్వు చెప్పు. సరే సార్, నేను ఇంకా నేను ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తా. ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మన ఊళ్ళో నీళ్ళత్తలు ఎవరు ఎంత ఇబ్బంది పడతారనే విషయం పెద్ద మనుషులు మీరు చూస్తారు, ఈ కూరగాయలు కూడా చూస్తారు సార్. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కడే చేయలేవు, ఊరు మొత్తం నీలాంటి వాళ్ళు 10-15 మంది అయ్యి కావాలన్నట్టు. సో వాళ్ళని మోటివేట్ చేసి నీ టీమ్ తయారు చేసుకోవాలన్నట్టు. ఇదేంది పొలిటికల్ స్పీచ్ లాగా ఉండదు, మీ ఊరు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మోటివేషన్ లాగా ఉండాలన్నట్టు. అది సపోజ్ నేను చెప్తా, మీ అందరికీ ఎప్పటి నుంచో అందరినీ సమావేశం చేద్దామని అనుకుంటాను రా. అరే కృష్ణ, మన పెద్ద మనసు అందరినీ ఒక్క దగ్గర ఒక్క ఈ ఒక్క సమావేశాన్ని జాగ్రత్తగా వినమని చెప్పరా. ఈ దండం పెడతా అందరికీ, ఈ కాలు మొక్కుతా. నీళ్ళ మీదే మన సమస్య, మనం ఎట్లయినా ఈ దీని మీద పోరాడదాం, గట్టిగా పోరాడదాం. నేను ఒక సమావేశం ఏర్పరిచింది ఎందుకంటే అందరూ ఒక సంఘం లెక్క కలుద్దాం, ఒక సంఘం ఏర్పరచుకొని ఓట్లు అడగడానికి అత్తరు చూడు నాయకులు, వాళ్ళ దగ్గరికి పోదాం, ఏమంటారో చూద్దాం. వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఖరాబ్ అయినాయి నీళ్ళు లేకపోవటం వల్ల, అవి యాడ్ చేయి. ఇది మన కర్మ కాదు, మన చేతగానితనము. పొద్దున ఎక్కడ పోయినవరా నువ్వు? సెల్ల నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? నింగిపోయినాయి. ఏం చేస్తారా? ఊళ్ళో దొడ్డిపోవడానికి కూడా నీళ్ళు లేవు. ఒక్కొక్కడు ఏం తీసుకుపోతాను? శంభుల సగం నీళ్ళు తీసుకుపోతా అవుతుందారా? ఏంది భయ్? ప్రాడిషన్ ఎట్లా చేసిన? ఇంకెట్లా అనిపించి? ఏమన్నా సారీ? మంచినే చేసినావు. ఏం అనడబ్బా సార్, ఏం మాట్లాడు. నచ్చకపోతే వద్దని అయితే చెప్తుండే, ఆయన వద్దు చెప్పలేదు, పెట్టుకొని చెప్పలేదు. నీకు నీకు చేపించి నీకు చేపించింది కదా, లేదా నీకు చెప్పింది చూడు కంటెంట్. అది ఏ క్యారెక్టర్కు తెలుసా? నేను అది హీరో క్యారెక్టర్. అది నువ్వు టెన్షన్ పడకు, టెన్షన్ పడకు బాబు. హీరో లెక్క చేయలే, హీరో లెక్క చేసే సీన్ చేసినావు. అయితే బాగా కంగారు ఉంది, ఈ కంగారే వద్దు. సెటిల్డ్గా ఉండాలి, ఏం వచ్చినా లైఫ్లో తీసుకుంటుండాలి, ఎక్సైడ్ కావద్దు. సరేనా? పొద్దున నేను ఆయన హీరో అయినా చేయొచ్చు, అసలు ఇంకా ఏదో ఒకటి కూడా చేయొచ్చు. టైం పడుతుంది హీరో అనేసరికి. అర్థమైందా? అవునా, చెప్తా మేడం. నాకేం ఇయ్యలేదా? రాబాయి ఆఫీస్కి రా. ఎట్లా మన వాళ్ళే కావాలండి అందరూ, అంటే తెలంగాణ సంబంధించిన కథ కాబట్టి మన వాళ్ళే కావాలి. నేను మంచిగా ఇస్తాను, అంటే వరంగల్ భాష మాట్లాడదా, నల్గొండ హైదరాబాద్ భాష నాకు తెలుసు తెలుసు. రేపు రా ఆఫీస్కి రా, చెప్పేసినావా ఇంట్లో? మరి మెసేజ్ చేసింది. ఇప్పుడు పోరేందుకు భయ్? అంటే మేమిద్దరం ఉన్నాం కూడా నీకు పోరి గుర్తొచ్చిందా? అంటే చెప్తున్నావు ఈరోజు జరిగింది అన్నీ? ఏం చెప్పకి ఇప్పుడే ఇంకేం చెప్ప? మెసేజ్లు పెట్టేసి అయిపోయినా రేపొద్దున కానప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు తిట్టుకుంటా? చెప్పొద్దు. కథ కథ అంటే కథ అని ఇట్లా చెప్పలేం మనము, అది బేసిక్గా రియల్ స్టోరీ. అది అసలు బస్సు అంటే ఏందో తెలియని గ్రామం అది. అక్కడ జనాలు వాళ్ళకి ఏం తెలియదు అబ్బా. అలాంటి వాళ్ళని దగ్గర 800 నుంచి 1000 మందిని
ట్రైన్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని ఢిల్లీ తీసుకోవండి అమ్మా ముసలోళ్ళని. నేను నేను ఎగిరే పెట్ట మనసులు ఏమనుకున్నదో చెప్తా. నా మొహం కరెక్ట్గా చూడు, నా సైకో ముఖానికి ఎవరైనా చూస్తారా అని చెప్పు. లేదు నువ్వు అందంగా ఉంటావు, చూడాలి నీ మంద అయిపోయింది అన్న అట్లా చెప్పు నాకు. నువ్వు అందంగా ఉంటావు అనివే. థ్యాంక్స్ అన్న. అరే ఇవ్వని లేకుంటే కానీ మెయింటైన్ చేయాలి మోర్ దెన్ బ్యూటీ. ఆ యాక్టర్స్ అనేటోళ్ళు వాళ్ళ డిక్షన్ మీద వాళ్ళ ఆటల మీద వాటి మీద ప్రయత్నం చేయాలి. రేపు పొద్దున మనకు వేరే ఒక ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ సినిమా వచ్చినా కూడా మనం దానికి తగ్గట్టు తయారు కావాలబ్బా. ఇగో ఇప్పుడు ఇట్లా వాటర్ పోస్తుంటే నాకు ఐడియా వచ్చింది, యాక్టర్ అనేటువంటి వాటర్లా ఉండాలబ్బా, కలిసిపోవాలి. ఏది ఇస్తే మనం కలవాలి. ఎక్సలెంట్ మాట చెప్పిలో పోయి నిద్ర కూడా నీళ్ళ పోస్తే నీళ్ళలా కావాలి, డ్రైనేజ్లో పోస్తే డ్రైనేజ్లా కావాలి. ఈ డ్రైనేజ్తో పూలకి ఇద్దా అంతే అంతే. అంటే సినిమా ఇస్ ఎవ్రీథింగ్ మ్యాన్. అట్లా కావాలన్నా కూడా సినిమా ఛాన్స్ వాళ్ళకి ఒకటి ఒకటి వన్ ఫకింగ్ ఛాన్స్ అన్నట్టు టు ప్రూవ్ అవర్సెల్ఫ్. వన్ కృష్ణవంశీ ఒక్క ఛాన్స్ డైలాగులు కొట్టుకు బాబు. నా పవన్ ఉన్నాడా? పవన్ ఫెంటాస్టిక్స్. అంటే నాకు సీతాకోక చిలకలా అనిపించింది. అంటే క్రిస్టియన్ అమ్మాయి, హిందూ అబ్బాయి, అది ఆటో డ్రైవర్ చాలా బాగుంది. మీరు కూడా తెలంగాణ సినిమా చేస్తున్నారు అయితే? ఇది ఇప్పుడు కాదు, నేను చేసింది 10 ఏళ్ల క్రితం రాసింది కథ. ఇది అప్పుడు తెలంగాణ బ్యాక్డ్రాప్ ఇండియా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మొన్న అర్జున్ రెడ్డి హిట్ అయింది కదా, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్రొడ్యూసర్ లైన్లోకి వచ్చి ఓకే చేద్దామండి అంటే సర్లే అని చెప్పి చిన్న చిన్న చేంజెస్. స్టోరీ లైన్ అయితే ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది. అవును బాగుంది. అంటే ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చు. మార్చ్ 2nd వీక్ మేబీ సింగిల్ షెడ్యూల్. నేను మే 2nd వీక్ నుంచి మళ్ళీ బాస్ సినిమా ఉంది. ఓకే. మొన్న ఏమైంది? మొన్న షూట్ అయిపోయింది మొత్తం. ఎడార్లో సాగు కొట్టి సెవెన్ మూసాడు మొత్తం. సినిమాలు తీస్తాడేమో వాడు కంటిన్యూగా. సో అది పరిస్థితి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆటో అదిరిపోయింది అది అయితే అసలు. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. షూట్కి ఎలాంటి టాస్క్స్ ఉండొచ్చు? షూట్ హాఫ్ అన్ అవర్ మొత్తం దానిలోనే ఆటోలో అంటే ఏం ప్రాబ్లం ఉండదు. హీటర్ ఏదో గ్రీన్ మ్యాట్లో చేద్దాం అంటాడు. ఎవరు హీటరు? గ్రీన్ మ్యాట్ బాగుంది అసలు. అది చాలా అసహ్యంగా వస్తుంది గ్రీన్ మ్యాట్. అర్జున్ రెడ్డి చూసారు మీరు? అయ్యో మాట్లాడుతుంది 3 సార్లు థియేటర్లో. రాహుల్ రాహుల్ ఏం పరిస్థితి? ఆర్కే కట్టాయి తిన్నాడు. డేట్స్ అంటే అదే మనోడు బిజీ బిజీ ఉంటున్నాడు అంతే కదా. సినిమాలు కంటిన్యూగా, టీవీ షోలు, టీవీ ఆన్ చేస్తే జీ తెలుగు అన్నిట్లలో మనోడే కనిపిస్తున్నాడు. వాడికి ఆటో వచ్చా ఆయన? ఆటో దొరకటం మొత్తం క్లైమాక్స్ మొత్తం హాఫ్ అన్ అవర్ ఆటో. క్లైమాక్స్ కదా చాలా ఉన్నాయి కదా మొత్తం. అమ్మాయిని తింపటం అది ఇది మొత్తం ఆటోలోనే ఉన్నాయి. ఏముంది నేర్చుకుంటాడులే. దొరుకుతాడు ఆర్కే? దొరికేస్తాడు. ఎందుకు ఫ్రీగా ఏం చేయమనట్లేదు, డబ్బులు ఇస్తున్నాం కదా మనం. కరెక్టే. కొంచెం బిజీ బిల్డప్ ఇస్తున్నాడు కానీ మాట్లాడచ్చు. దొరికేస్తాడు. ఎవరు టీం? ఎవరు డైరెక్షన్ టీం? డైరెక్షన్ టీము మొత్తం ఇంగ్లీష్ బ్యాచ్ వచ్చింది, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. ఒక్కడు చక్కగా టైంకి రాడు, పని చేయడు, ఏం చేస్తుండో వానికే తెలియదు. ఇంత డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్? అంతే. మనం ఏమనలేము డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు అలాంటి వాళ్ళు. గ్రీన్ టీ తీసుకురా. రాహుల్ కరణ్ రాజ్కుమార్. రాహుల్ కరణ్ రామ్ యూ క్యాన్ రైట్ ఎస్ మేనేజర్ టెల్ యూ వాట్ యూ డిడ్. ఓ నైస్. యు వర్క్ విత్ ఆజీ రైట్? యా లాస్ట్ ఫిల్మ్. హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్? Interesting man, because the entire shoot was in desert.
Oh, he's an asshole, man. I don't know what he's shooting. What kind of films he is making. ఎవరి దగ్గర చేశారు ఇంతకుముందు? చాలా చేశాను యాక్చువల్లీ. పద్మావతి కూడా ఐ వాజ్ సపోజ్ టు డూ బట్ డేట్స్ క్లాష్ వల్ల అడింగ్. పద్మావతి? యా. సో యూఆర్ ఫ్రమ్ ముంబై? బన్సల్స్. నో నో, ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. నో, ఐ మీన్ యూ వర్క్ దేర్. యా, ఐ యూస్ టు. ఓకే. యూ హర్డ్ ద స్క్రిప్ట్? యా, ఐ రెడ్ లాస్ట్ నైట్. హౌస్ దిస్? No, interesting. I loved it. It was my idea, but... But na 10 years back, almost script anje pedi. Right! Green tea amendi! Hey, I'll be back, huh? Yeah. విష్ణు సార్, తను తీసుకెళ్ళి ఆడిషన్ చేయి. అదే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నాను కదా. ఓకే సార్. ఫస్ట్ హాఫ్లో ఒక రెండు సీన్లు, క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంది కదా. అవును సార్. మొత్తం మూడింటికి ఆడిషన్ చేయి. ఫ్రెండ్ రోల్? ఫ్రెండ్. ఓకే సార్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండే అన్న, ఇదే ఫస్ట్ కొత్త సినిమా. అడుగు పై కింద కదా. అయినా కింద రెండు రెండు మన ఆఫీస్. ఏనా కూర్చో. అన్న కొంచెం ఫోన్ చేయాలా? ఫోన్ ఫోన్ ఎందుకు? ఆక్సిజన్ చేయాలన్నా ఇద్దరు. లక్కర్ ఫుడ్ ఎక్కియడానికి నేను నా ఫోన్ పట్టుకుని తిరుగుతున్నారా? ఇప్పుడు ఇస్తానా? ఏ పో, మేనేజర్ పోరా. ఇందుకే నీ అమ్మ బచ్చగలం దగ్గర రానివ్వు. ఎందుకు ఆడిషన్ చేయాలి? ఇద్దరు వచ్చారు. ఆడిషన్కి నా ఫోన్? నీ ఫోన్? ఏం చేస్తారు మీరు? అసలు ఎందుకు వస్తారా మీరు? ఇస్తానా రెండు నిమిషాలు తొందరగా కాల్స్ వస్తే ఏమవుతాడు? ఇచ్చేస్తాను. అన్నది కరీంనగర్ అంటే నాకు అంటే ఐడియా లేదు. వరంగల్ తీసుకున్నా, వరంగల్ ప్లేస్లో అనేది తెలుసు నాకు. అట్లా సరే, వరంగల్ చెప్పేసి. ఓకే, ఇచ్చేద్దాం అన్న. యాక్షన్. పవన్ లేడా? లేడన్నా, బయటికి వెళ్ళి వస్తాను. కాల్ వచ్చా? ఎప్పుడు చెప్పలేదు పవన్ నా గురించి. బాత్రూంలో వాటర్ ఉన్నాయా? స్నానం చేయాలి. అటు బాత్రూమ్. అరే నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, ఇక్కడ కూర్చోను. ఇంటికి పోతాను, బయటికి వెళ్ళి వస్తాను రా. మరి నువ్వు బయటికి పోతే రావరా? మరి నువ్వు ఉండు, నువ్వు ఉండా. ఆడిషన్కి వచ్చినాడు, అటు జరగకు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నీకు అంత డబ్బులు కావాలంటే లోపల ఎవరో పైసలు చెప్తాను. రా, ఎవరో ఒకరు చెప్తాను. చెప్తాను, నేను చెప్తాను, నువ్వు కలగకూడదు. ఇంకా చాందోళన వచ్చిన రారా 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 అంటే వచ్చిన ఎవడో నాకు కూడా తెలియదు, ఎవడు కూడా వస్తుంటే ఈ రూమ్కి. అసలు వచ్చిండు పవన్ అన్నాడు, అన్నాడు బాత్రూమ్ నీళ్ళు ఉన్నాయని. పోయిన స్నానం చేసిండు, ఆయన కనుక వస్తాను.
చాలా పెద్దగా ఉంది. ఇంకొక రావచ్చు వేరు, ఎంత పెద్ద చిన్నదైనా కానీ. నేను హరికృష్ణ బాబాయ్ తయారు సంగతి ఇంటర్వ్యూ కోసం ఒక లైక్ 4 స్టోరీస్ దొరికాయి అవుట్ ఆఫ్ వర్క్ క్యారెక్టర్స్ గురించి, ఇంకొకరి గురించి కావాలి. 1 మోర్ ఇంటర్వ్యూ. అవుట్ ఆఫ్ వర్క్ క్యారెక్టర్స్ అంటే నిరుద్యోగ నటులు. ఓకే, జాబ్లెస్ యాక్టర్స్ అండి. బాగానే గుర్తుపెట్టున్నావే. ఎవరిని? నన్ను కాదులే, హరికృష్ణ బాబు. గుర్తుంటాయి మరి. సర్లే కానీ వీడు ఉందా? లేదు. ఉంటుందిలే. లేదు. ఇన్స్టాలో ప్రతి ఫోటోలో వీడితోనే కదులుతున్నావు. అది బొమ్మ కోసం పెట్టాను అంతే. కొంచెం కలుస్తావు, ఎక్కడ ఇంట్లో ఉంటుంది చూడు. లేదు, కాంటున్నవే వెతుక్కో. నేను అప్పుడప్పుడు తీసుకొచ్చిన పాత ప్యాకెట్లు అవి కూడా లేవా? లేదు. నేను బాంబేకి షిఫ్ట్ అయిపోతున్నా. ఏంటి ఏమై బిజీయా? అదేం లేదమ్మా. మహేష్ ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు చెప్పాలి? అంత బాగానే ఉంది, ట్రై చేస్తున్నాను. ఇంకా ఎట్లా నడుస్తుంది మీది? పవన్ ఎలా ఉన్నాడు? పవన్ నాకు ఇంతకుముందు నీ గురించి నాకు చెప్పలేదు. అవునా? ఫస్ట్ రాగానే. అవునా? ఓకే ఓకే. ఎలా ఉంది మీ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? నడుస్తున్నాయి చిన్న చిన్నగా. అదే బాంబే వెళ్ళిపోతున్నావు కదా. అయితే ఏంటి? బుక్స్ బాగా చదువుతారు అనుకుంటా. అవును, మామూలుగా రాస్తూ ఉంటాను. సండే బుక్స్ చదువుతా. ఎవ్రీథింగ్ అన్నీ చదువుతూ ఉంటాను. ఇంకా ఫ్రీ ఉన్నారు కదా? ఫ్రీయే కనబడుతుంది. ఏం లేదు, చిన్న డౌట్. ఒక లైన్ అనుకున్నాను, అది చెప్దామని. చెప్పు చెప్పు. ఓకే. వెళ్ళక మెసేజ్ కాల్స్ ఏమైనా ఉంటాయా? ఒకసారి కూడా చూద్దాం. ఓపెన్ చేస్తే షూట్ ఓన్లీ అంతే. ఒకసారి బుల్లెట్ అలా తీసుకుని పోయింది, అయిపోయాడు, పడిపోయాడు. పడిపోయాడు. ఓడవడు అంతే. కాల్చాడాడు అని చూపాం, ఓన్లీ బుల్లెట్ పోయింది, పడ్డాడు అంతే. సౌండ్ మొత్తం కట్ అయిపోతుంది. అయిపోగానే సైలెంట్ నుంచి ఒకేసారి ఒకలాంటి సౌండ్ వస్తుంది. ఇంకా అంటే మనకు హర్రర్ సినిమాలో చూపిస్తారు చూడు, అట్లా చూపిస్తాం. ఓకేనా? ఇక బైక్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తాడు. మళ్ళీ వాడే అని మనం చెప్పమే, సస్పెన్స్. ఇది వాడా ఎవడా అనేది తెలియదు మనకి. అట్లా అనమాట వస్తాడు. వచ్చేసి అక్కడ కాలువ పక్కన బండి ఆపుతాడు. పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు, పక్షులు ఎదిరిపోతూ ఉంటాయి. అండ్ వాడు మెల్లగా దిగేసి స్టాండ్ వేసేసి మంచిగా అక్కడ కూర్చొని డాక్టర్స్ నాకు కొంచెం చెప్పేటప్పుడు ఇంకా మంచి ఐడియా వస్తుంది తాగుత. అందుకని టూ పర్స్ బాగుంది ఇది.
ఇక వాడి బైక్ ఆపిండు శాండేషన్ కదా అక్కడ మంచి దాన్ని కొరిగిండు నోటి నుంచి కొంచెం జాయింట్ తీసిండు ఇట్లనే తీసేసి ఆల్రెడీ వాడు చేసి పెట్టుకున్నాడు జాయింట్ ఇట్లనే తీసిండు పేపర్ తీసిండు ఆ బాక్స్ లెక్కలు ఒకటి తీసి పెట్టుకుని ఇట్లా నేను ఎంత బతులాడినా రావట్లేదు చాలాసార్లు అడిగాను ఎందుకు పని చేసుకుంటున్నాను కదా మళ్ళీ ఇవన్నీ నాకు ఎందుకు నేను రాను రాను అంటున్నాను అంటే ఆయన గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు సో నేను అది చెప్తాను మీ ఆర్టికల్స్ ఏమైనా యూజ్ అవుతుందో చూసుకో ఆయన పేరు హరికృష్ణ మామూలుగా సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది ఆయన హైదరాబాద్కి వచ్చి సినిమాలో యాక్టర్ అవుదామని వచ్చాడు అనమాట వచ్చి దాదాపు ఒక 15 సంవత్సరాలు పనిచేశాడు సినిమాల్లో అంటే పనిచేయడం అంటే ట్రై చేయడం సో రకరకాల పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే చిగురా కుల ముద్దాడే హోలా హోలా ఒలియా ఓలా ఒలియా ఓలా ఆ హోలా హోలా ఒలియా హోలా ఒలియా హోలా ఓ హోలా హోలా ఒలియా హోలా అసలు ఈ పాట ఇట్లా ఉండదు గద్దరన్న పాడతాడు హోలా హోలో ఒలియా ఓలో ఒలియా ఓలో ఫర్గెట్ ఇట్ పవన్ ఇట్స్ నాట్ గోనా వర్క్ అవుట్ బిట్వీన్ యూ అండ్ మీ తెలుసు కదా ఇట్స్ సో అన్స్టేబుల్ నేనే ఆల్రెడీ అన్స్టేబుల్ పర్సన్ని నాకు ఇది కష్టం కుదరదు యునో వీ హ్యాడ్ లైక్ రియలీ బ్యూటిఫుల్ టైమ్స్ నో లెట్స్ జస్ట్ ఆ మూమెంట్స్ని చెరిష్ చేద్దాం అంతే చాలు ఈ ఇంటర్వ్యూస్ కోసం చాలామంది ఇలాంటి వాళ్ళనే కలిశాను యునో జాబ్లెస్ యాక్టర్స్ రైటర్స్ ఐ జస్ట్ కాంట్ డూ దిస్ నువ్వు మస్తు టాలెంట్ ఉంది నీ దగ్గర అసలు నువ్వు ఇంత బాగా ఆడతావు అనుకోలేదు నేను చూస్తా అట్లా లేవు కానీ వస్తూ ఆడినావు కానీ మరి ఈ టైంలో మంచిగా మంచిగా పాటలు వినాలంటే పొద్దు అయింది ఒక పెగ్ వేసుకుంటే అవును రా ఈ టైంలో కూర్చుంటే ఇంటుంటే మస్తు ఉంటుంది మరి ఏమన్నా ఉన్నాయా చాలా ఇంకొచ్చింది అన్నా ఓకే ఏయ్ వాటర్ పట్టు సారా కొన్నే పట్టదు ఎక్కువద్దు ఇంకా పట్టాలా ఇంకా ఇలా అంట కొన్ని పెట్టు జదీష్ ఎప్పుడు పాడే మస్తుండే పాడు ఓకే ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల వెలుగును నాయిల వెల్పును ఏమని వర్ణించను హాయ్ పవన్ నమస్తే ఏందన్నా అంత గుస్తాయను ఒకటేసారి ఏంద్రా వాడిని ఎవరో రమ్మంది దొంగలు అంజేవాడు తెలిసాడు వాడు పెద్ద స్కామ్లు అంజేవాడుకు తీసుకో కాదు మధ్యాహ్నం నీ పేరు చెప్పే వచ్చిండు నా పేరు చెప్పుకునే వస్తాడు 3 సార్లు 4 సార్లు అట్లా దోసేశాడు అడంతే రా కథలు చెప్తా అవి చెప్తా అందరిని మోసం చేస్తూ ఉంటాడు నన్నే 1.5 సంవత్సరం
ఓటు నా సొంతం వేస్ట్ వాడు వల్ల నాకు. ఇంకోసారి వాడికి రూమ్కి వచ్చాడు అనుకో, నీకు చెప్తున్నా చెప్పు దేశం కొట్టాడు వస్తే. సరే సరే అన్న, వాడికి అదే పని, ఇంకేం లేదు. ఎవడు కొత్త దొరుకుతాడో ఆ దగ్గరికి వచ్చి నేను కథలు చెప్తా, ఇది చెప్తా ఇది చెప్తా, పాటలు పాడు అజ్జే ఇజ్జే చెప్తుంటాడు. మధ్యాహ్నం కూడా కథ చెప్పిండు, వచ్చాడు కథలు చెప్తాడు, వచ్చాడు కథలు. నువ్వు సడన్గా అట్లా గుంజుకపోయేసరికి నాకు చల్లు అని అనుకునేసరి నా ఫ్రెండ్ మహేష్ నాతో బార్లా పని చెప్పు. చెప్తున్నా ఇంకోసారి అట్లాంటి వాళ్ళు వచ్చారనుకో, నా పేరు చెప్పినా సరే నాకు ఫోన్ చేయండి. సరే సరే. ఊరికి కూర్చోబెట్టి వాడితే ఏంట్రా ముచ్చట్లు, మీకు మందాగుతున్నారు కూర్చోబెట్టి మీ చుట్టమాడు కాదు కాదు. జగదీష్ ఒక 1000 అరేంజ్ చేస్తా చూడండి, కొంచెం 1500 2000 హలో అన్న. నమస్తే అన్న, రాజ్కుమార్ అన్న. రాజ్కుమార్ అన్న, అన్న నమస్తే. నేను అన్వేష్ మాట్లాడుతున్నా అన్న, వరంగల్. అరే నిన్నే కదా ఆడిషన్ అయింది, అట్లంటే తెలుస్తుంది అనుకుంటున్నావు? వన్డేలా ఎల్లుండి వరకు, ఎల్లుండి కాదు కానీ చూడు వీలైతే సాయంత్రం, అంటే మన సాయంత్రం ఇచ్చేయాలి యాక్చువల్గా. ఎల్లుండి చూడండి సార్, చూద్దాం. నువ్వైతే మ్యాక్సిమం రేపటికన్నా ట్రై చేయి. అండ్ లిజన్, నువ్వు నాకు ఊరికూరిగా ఫోన్ చేయకు, ఓకే? ఐఎమ్ వెరీ బిజీ అన్న. సరే సరే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరన్నా? వాడు నిన్న వచ్చిందిగా ఆడిషన్ కన్వేషన్. వాడు బాగా చేసినా నాడు, బాగా చేసిన బాగా చేస్తా. నాకెందుకురా, ఎవడికి ఫోన్ చేయాలి వాడు? నాకు ఫోన్ చేస్తారా వాడు? అట్లా నా నెంబర్ ఎవరు ఇచ్చారు? ఏమో నా తెలియదు. సెన్స్ ఉండదురా నిజంగా యాక్టర్లకు? వాళ్ళ మాత్రం వాళ్ళకు ఉంటుంది, ఏం చేస్తాను చెప్పు. ఇట్లా డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్ ఉంటుంది, వాడు నాకు ఫోన్ చేసి క్యారెక్టర్ అడిగితే వాడి కోసం సినిమా తీయాలి. ఇప్పుడు నేను కరీంనగర్లో బిల్డింగ్ వాడు రెండో వాడు, ఓకే. ఈ కో డైరెక్టర్ కొంచెం కష్టం, వాడిని లొకేషన్లో ఎక్కువ యాక్టివ్ ఉంచొద్దు వాడిని, వాడికి ఏదైనా పని ఇచ్చేసేయండి. ఇప్పుడు అదే కదా, అదే పని చెప్ ఏదో ఒక పని చెప్తున్నా వెళ్తుండు, లేకపోతే అసలు మనోడు అంటే ఖాళీ దొరికితే చాలు, పోతురు పక్కకు పోతురు, గంజా దక్కుతో కుసుతురు. అసలు ఎవడరా ఈ వైర్ ఇక్కడ పెట్టింది, యూజ్లెస్ వల్ల వాడు. చెప్తాలేను ఆఫీస్ బ్యాన్ చెప్తా. తన నీట్నెస్ లేదురా. ఏమైందన్న ఎందుకంత తిరిగేట? ఏమైంది ఏందిరా ఈ ఏంది ఆఫీస్? ఇట్లుంటుందా బాంబే? ఎంత నీట్ ఉంటుంది తెలుసా? ఒక వైర్ కనబడదు నీకు బయట. ఇది ఆఫీస్ లాగా ఉందా? బ్యాచిలర్ కొంపలాగా ఉంది. ఎవడన్నా దీని సినిమా ఆఫీస్ కింద పెట్టుకుంటాడా? వాళ్ళు డైలీ లేబర్ లాగా ఎట్లా తింటున్నారు? ఆ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఒక్కడికి కూడా సినిమా పైన ఇంట్రెస్ట్ ఉండదు. పెరుగు పొట్లం మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమా చేద్దాము, సీన్ ఏంది, అసలు హీరో ఎవడు, దీనిపైన ఉండనే ఉండదు కదరా. నువ్వు అట్లా అనుకుంటే సరిపోతుందా అన్న? మా పోరగాలు మస్తు టాలెంట్ గా ఉన్నారు. ఎవరు టాలెంటెడ్ ఒకరిని చెప్పరా నువ్వు కాకుండా? అన్న వాడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అన్న, ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ తీసింది మంచిగా ఉందంట. వాడు మొహం తీసిన వాడు ఎవడు? వాడు మేనేజర్ గారి వల్లనే వచ్చిండా వాడు? అసలు ఫస్ట్ మేనేజర్ గారిని తీసేసి స్క్రాప్ అని తెలిపోతుంది. మొన్న సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా ఓకే అయింది సార్ అని ఒకడు వచ్చాడు, కట్ చెప్తాను మీరే చేయాలని. వాడు నాకు కట్ చెప్పకుండా కెమెరా ఎక్కడ పెట్టాలి, లైటింగ్ ఏం చేయాలి నాకు చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంట్లో లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుని కెమెరామెన్ కావాలా ఆపరేటర్ కావాలా అది డిసైడ్ అయ్యి ఫోన్ చేయని చెప్పి వచ్చేసి. కొంచెం కష్టమే ఈ బాంబేలతో పనిచేయడం. వాడు బాంబే మ్యాచ్, ఇక్కడేమో ఇంగ్లీష్ మాట్లాడితే సినిమాలు ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడం కదా పని చేయాలి కదా, పని ఏం తెలవకుండా కథలు కథలు అని చెప్పి గెలుతుంటే ఈ కథ కూడా వాడిని అని చెప్తుంటాడు కదా. సగం ఇండస్ట్రీ అట్లానే ఉన్నారు, అంతా ఇంజనీరింగ్ చదివేయటం, సాఫ్ట్వేర్ జాబులు మానేసి రావటం, ఏదో ఒక పిచ్చపొక్క షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి తీసాను సార్ అని చూపిస్తాడు. అదేమో గడవదు. మళ్ళీ వీళ్ళందరికీ అదేమంటారు ఆర్ట్, సినిమా ఇస్ ఆర్ట్ అని. నా పక్కన ఉండి కూడా నువ్వు ఇట్లా మాట్లాడితే ఇంకేమున్నది? సరే అన్న, ఎడిటింగ్ వల్ల సినిమా అవుతుందని ఎవరికైనా తెలుసా? అసలు డైరెక్షన్ డైరెక్షన్ వల్ల అవుతుంది అన్న. మా ఎడిటర్ ఏం గడ్డి విక్తాడా వచ్చి? అంటే డైరెక్టర్ ఏం చెప్తే ఎడిటర్ చేస్తాడు కదా. ఈయన ఉండదు, రాలేదు ఇంకా బాంబేకి, కష్టం.
నిన్ను పెట్టుకున్నా చూడు అసలు అసిస్టెంట్ కింద. చెప్పనా ఇప్పుడు ఏం చేయాలేంద్రా, ఎవడన్నా ఆఫీస్ తీసుకుంటారా కుక్కల దగ్గర? ఇగో ఇది హైదరాబాద్ అన్న, హైదరాబాద్లో కుక్కలు ఎట్లా ఉన్నావా? హైదరాబాద్ గురించి నాకు చెప్పకరా, బాంబే నుంచి వచ్చినట్టు హైదరాబాద్ గురించి చెప్పక అర్థమైందా? బొమ్మాయి అంటే అది రిచ్ ఏరియాలు ఉన్నాయేమో నువ్వు. హలో సార్. సార్ ఆర్డర్. బీర్ కూలింగ్ ఉన్నాయా? ఉన్నాయి సార్. లైట్? అన్నీ కూలింగ్ ఉన్నాయి సార్. ట్యూ బాక్స్ స్ట్రాంగ్ కూడా. మ్యాన్స్ నోజ్ ఉందా? ఉన్నా సార్. ఉందా? మ్యాన్స్ నోజ్ ఒక క్వార్టర్ 90, ఒక థమ్స్అప్ బాటిల్ ఒకటి, 4 వాటర్ బాటిల్లు, ఒక గ్లాస్, ఒక ఎగ్ మసాలా. తమ్ముడు నెపోలియన్ చేసే మిగతా ఆర్డర్ అవుతా సార్. మెన్షన్ అవుతుందా? మెన్షన్ హౌస్. నెపోలియన్ అంటే తెలీదా నీకు? తెలుసు సార్. కొత్త ఏంటి ఇక్కడికి? బార్లో ఎప్పుడు ఏం చేసావు అసలు? చేశాను సార్, మొన్నే చేయను సార్. ఇక్కడ నెపోలియన్ అంటే బ్రాంది, మెన్షన్ హౌస్ బదులు అది తీసుకురా. మెన్షన్ హౌస్ క్యాన్సిల్ చేసి ఆర్డర్ చెప్పు మొత్తం. మెన్షన్ హౌస్ కోటర్. మెన్షన్ హౌస్ కోటర్. కోటర్ 90. నెపోలియన్, నెపోలియన్ బ్రాంది క్వార్టర్ 90, ఒక థమ్స్అప్, 4 వాటర్ ప్యాకెట్లు, ఒక ఎగ్ మసాలా. గ్లాసెస్ తొందరదే. సార్ రాత్రి తాత వచ్చి పోస్తాడా? పోయి. పోయివా చాలే. ముందు కలపాల్సింది వాటర్ రా. ఇక్కడి నుంచి దింకొస్తారా? పోయి చాలు. నా మొహం మీద దంగరా పోనీ. కలుపది. స్టఫ్ తెచ్చి కింద నా నెత్తి మీద పాడు దగ్గర. అది కూడా క్లీన్ చేయి. ఇక్కడ పెట్టు సార్. స్టఫ్ పెట్టు. పల్లి ఆడదమ్మనండి. ఆడి చెప్పాడు. తగే దిగే ముందు. అలా వెంకటనా? అలా అన్వేష్. అన్నా అన్నా పోతురు. అది స్టోరీ నువ్వు సెట్ అవ్వు ఈ క్యారెక్టర్. అంటే స్టోరీ కూడా చెప్పకుండా సెట్ అవ్వను అంటున్నా. ఎందుకు బాగా మంచిగా ఉన్నా? అంటే యువర్ లుకింగ్ టూ హ్యాండ్సమ్, సో సెట్ అవ్వ. అన్నా హ్యాండ్సమ్గా లేకపోతే స్టోరీ వద్దంటారు సినిమాలో తీసుకోరు, కానీ హ్యాండ్సమ్గా ఉన్నా అని. ఆకా ఇప్పుడు నా సినిమా నా క్యారెక్టర్ వేరే. సో చేసిన సినిమాలతో కొన్ని ఫిలిమ్స్ ఇష్టం. నా యూట్యూబ్లో నాకు చాలా కూడా ఉన్నది. అన్వేష్ మైకేల్ అంటే వస్తుంది. చాలా ఫేమస్ అండి. అంటే కాలేజీ వల్ల బాగా ఫేమస్ ఉండే అప్పుడు. మంచి మేనేజ్మెంట్ ఈవెంట్లు, స్పోర్ట్స్, డ్యాన్స్లు అన్నిట్లో ఫస్ట్ ఉండే. ఎంబీఏ కదా. ఫ్యాన్స్ ఉన్నారైతే మంచి. అదే గర్ల్ ఫ్రెండ్ ఉన్నా? గర్ల్ ఫ్రెండ్స్ ఏదో లేరు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. టపోరి క్యారెక్టర్. టపోరి? టపోరి అని టపోరి అంటే రోడ్డు మీద ఉంటారు కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద పెట్టిన ఒకటి వాళ్ళు వలసిన నేను.
అంత ఎందుకు భయపడతాను? ఫోన్ చూసావా? అమ్మా ఫోన్ చూసావా? నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఇంత భయపడుతుంటే కష్టం నా. కాదన్నా ఇంత డైరెక్ట్ ఒకసారి అడిగితే కొంచెం భయం ఏదన్నా కానీ. అని గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతా చచ్చిపోతా అని ఒక కుక్ ఇస్తుంది గుర్తుగా. చచ్చిపోయిన రెండో రోజు కుక్కని చంపేస్తుంది. కుక్కని చంపేస్తుంది. కుక్కనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. కుక్క గర్ల్ ఫ్రెండ్ ఓకే అంటే అంత ప్రేమతో ఇచ్చింది కదా నీకు. అర్థం దాని గుర్తుకు ఇచ్చింది. దాన్ని చంపేయగానే దాని ఉన్న ఒక్క గుర్తు దాన్ని కూడా చంపేస్తుంది. నువ్వు బదులా తీసుకుంటా రివెంజ్ అంత స్టోరీ అంతా రివెంజ్ కొట్టుకోవడం అంటే మాస్ చూపించారా? మాస్ చూపిస్తాను. ఇది క్యాప్చర్ చేస్తారా వీడియో? క్యాప్చర్ చేస్తా. అండ్ సినిమా మ్యాక్సిమం బయటనే ఉంటా రోడ్ల మీద ఉంటాను. నువ్వు దీనికే ఈ క్వశ్చన్లకే ఇంత ఆగమం అవుతున్నావు. కంప్లీట్లీ రోడ్స్ ఏ చేస్తాను నేను చేస్తాను అట్లేం లేదు. లేదు లేదు నువ్వు సెట్ అవ్వు. నేను చేస్తాను లేదు నేను చేస్తాను. నేను చెప్పుకుంటావు రోజుకి అట్లా అది ఎట్లా అంటే ఇంకా నువ్వు ఏం చేస్తావు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు. నువ్వు ఎట్లా ఎట్లా మంది చేస్తావు? చేస్తాను. అదే మాట్లాడాను మీరు పోయేటండి బైక్ మీద పోయేటండి. అదే ఆడిషన్ అదే మరి టపో రండి. అంటే మాట్లాడే అని మీరు అట్లా వాడు ఇంటర్వ్యూ లేదు. అదే అదే బయట టపోరీ క్యారెక్టర్ అండి. ఫేవరెట్ బోన్ స్టార్ ఎవరు? పేర్లు గుర్తుపెట్టుకునే గుర్తులేదు ఎవరి. ఆర్జీ దానికి సంబంధం లేదు. బిల్ ఎంత? 190 సార్. 190 ఎంత? 190 ఇక్కడ ఏం రాసింది? 183. నువ్వు చేసిన మడ్డలో సర్వీస్ మీకు నువ్వే మళ్ళీ 7 రూపాయలు టిప్ దెంకున్నావా? నిలబట్టామండి దెంగే. వస్తా ఫైటింగ్ వస్తాను. ఫైటింగ్ ఫైటింగ్ అంటే నేర్చుకుంటా. నేను వింటరా నేర్చుకుంటే ఈజీ. ఏమన్నా నేర్చేసుకుంటా ఈజీగా ఈజీ వచ్చేస్తా. ఫ్లైట్ ఎగరేస్తా? ఫ్లైట్ ఎగరేస్తా చెప్తే నేర్చుకుంటాను. నేర్చుకొని వస్తా మళ్ళీ కావాలంటే. ఏం నేర్చుకుంటావు? ఇప్పుడు క్వశ్చన్ నైట్కి మళ్ళీ ఆన్సర్ అంటే తెలుగు తెలుసుకొని వస్తాను నేను. చేస్తాను నేను చేస్తాను. నేను ఏ క్యారెక్టర్ అని చేస్తాను నేను. పొద్దున ఒకటి కంచండి. సర్వీస్ బాగానే చేసిన. ఎందుకు వాడు ఒక్క ఆర్డర్ చెప్పి మళ్ళీ ఇది వద్దు అది తేపో ఇంకోటి తేపో అనుకున్నాను. సరే తీసుకొచ్చిన. అందాక కొంచెం ఒలికిందేమో అంతే. నువ్వు మొడల సర్వీస్ చెప్తానా డఫాగా అనుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేదు నీకు ఇంతకుముందు. ఇప్పుడు అక్కడ జరగలేదా? నార్మల్గా అంటూ ఉంటారు కానీ థియేటర్ అరే ఏం చేస్తున్నారు రావాలి అనుకుంటుంటారు. కానీ వీడు మాత్రం మొత్తం కషం కషం తెంగులు తింగుతాను. ఎవడెవడు ఉంటాడు అట్లా ఖచ్చితంగా ముఖ్యంగా ఇది దీంట్లో బాగానే వస్తుంటారు. ఎట్లా అంటే ఎవరైనా తిట్టిలా నేను అట్లా కుత్త బల బాగా తిట్టారు. తిట్టిలా ఏమని లేదా? ఏమంటావు? వశంగా కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం? అదే అలవాటు అవుతుంది. నాకైతే అలవాటు అయింది మరి. గని దెంగులు పడుతురా అన్న. అంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి కదా ఇప్పుడు పని చేయడానికి వచ్చిన ముందే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు మనం బుక్ స్టోర్లో ఏం పనిచేయదు. అది కూడా జనత అన్ని తిరుగుతుంటాం ఇట్లా పైన. టిప్పు 3000 అంటే హైదరాబాద్ కాబట్టి 5-6 వేలు అత్తే కావచ్చు అనుకున్నా నేను. అదే జగదీష్ వస్తాయి సిగరెట్లు ఏమైనా తీసుకురావచ్చుగా? సిగరెట్లా? సరే తీసుకోవచ్చు. మైల్స్ తీసుకో. మైల్సా? సరే సార్ ఓకే. జగదీష్ దోమలు బాగా కొడుతున్నాయి. జెట్ కాయల్ లాంటివి కాయలు బ్యాట్ ఉందా? బ్యాట్ ఉన్నది. తీసుకురా. రూమ్లో ఉన్నది అంత మందే పడగట్టా. అన్న ఓకేనా? మొత్తం డబ్బు సార్ పక్కనంతా పక్కకే తాగడం అక్కడ పోయడం.
మరించాలి ఇట్లాంటి బార్లు అంతే మనం పెద్ద స్టార్లే కదా పెద్ద పెద్ద బార్లే కదా చికెన్ ఎట్లున్నాయి బాగానే ఉంది అంటే ఫ్రెష్ చికెన్ కాకపోతే ఆయిలే చాలా ఎక్కువ ఆయిల్ ఉందన్నమాట బార్ కదా వాడు ఎంత పోతున్నా మనకేం తెలుసు అన్న గలీజ్గా ఉంది ఆయిల్ బాగానే అందరు ఖాళీ ఉన్నాను ఒక్కరిని కొట్టుకున్నాను బ్యాటర్ కొట్టుకుంటున్నాను అందరూ ఖాళీ ఉన్నారు నువ్వేమో బ్యాటర్తో కొట్టుకున్నావు వాడు అడేది అదే కానీ స్పెషల్ అంటాడు స్పెషలే అని చెప్పకపోయినా స్పెషల్ అని సార్ స్టార్ అవుతాడు ఫ్యూచర్లో అని చెప్పినా స్పెషలే అని నాకు డబ్బులు లేవు డబ్బులు ఏమి డబ్బులు లేవా నా దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా లేదు నువ్వు ఉన్నావని కదా నేను వచ్చింది ఇక్కడ జోక్ చేయకన్నా జోక్ నీతో జోక్ ఏంది లేవు నిజంగా ఉన్న బిల్లు తీసుకురా లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్కి ఏమైనా ఫోన్ చేయనా అక్కర్లేదు అక్కర్లేదు నేను చెప్తా ఇంకా రెండు తీసుకురావాలా రెండు తీసుకురా సేమ్ బీర్ సిగరెట్లు ఇంకా సిగరెట్లు కూడా మూడు తీసుకురా మరి నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపు ఫోన్ చూసుకొని రిప్లై అయ్యవు ఇంటికి అక్కడికి ఒక్క నవ్వుతావు నీతో నేను నవ్వాలి ఇద్దరు నవ్వుకుంటూనే ఉందామా ఏమన్నా సంగతి ఉన్నదా లేదా బయటికి రమ్మంటేనేమో రావు కలవవు ఊరన్నా నాకు ఎట్లా అంటాను సరే చెప్పు ఇప్పుడు ముచ్చటైంది ఏం చేద్దాం ఏమన్నా సంగతి ఉన్నదా లేదా తెలుసు నువ్వేం సంగతి లేదంటే విషయం తెలుసు అందుకే అడుగుతానా నేను ఏ ఒక్క నిమిషం లైన్లో ఉండు అమ్మని అమ్మ జగదీష్ ఓనర్లో బిడ్డ వచ్చింది ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరని చెప్పు ఒక 10 నిమిషాలు మేనేజ్ చేయి పోతుంది ఆ పెద్ద తలకే నొప్పి అర్థమైందా అంటే నేను ఉన్నాను చెప్పలేదు నువ్వు గెస్ట్ అని చెప్పు ఎవరు లేరని చెప్పి ఇంట్లో గెస్ట్ ఏందా నాకు సిలిండర్ అవుతుంది నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు నేను గెస్ట్ అని చెప్పు సరేనా ఒక 10 నిమిషాలు మేనేజ్ చెప్పి పోతుంది పెద్ద తలకే నొప్పి పెట్టిపోతాను మళ్ళీ ఫోన్ తాగా నీకు పవన్ లేడో లేడు నేను ఆయన కోసమే వచ్చాను మీరెవరు ఫ్రెండ్ పవన్ ఫ్రెండ్ ఏంది ఇదంతా చెప్పులు ఇదంతా వాటర్ క్యాన్స్ అందరి బయట ఎవరు లేరు ఎప్పుడు వస్తారు తెలుసు నాకు తెలియదు నువ్వు ఉండవా ఇక్కడ వాళ్ళకి నా సంబంధం లేదు మరి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఊరికి పవన్ అన్న కలుద్దామని వచ్చిన అబ్బా ఎంత అసహ్యంగా ఉంచుకున్నారు బ్యాచిలర్స్కి ఇస్తే ఇదే రచ్చ ఇదైతే నీళ్ళు ఇట్లా జారితే కదా అబ్బాయి ఇట్లా పెడితే పడతారు వచ్చిన వాళ్ళు మీరు మీకోసమైనా మీరు దూర్చుకోరా నేను బయటనే ఉన్నాను నేను ఇంకా నువ్వు లోపలికి రావా ఫ్రెండ్ అయితే ఇంకొకరు ఉంటాడు చూడు వాడే వాడుకోలేడా అందరు బయటికి వెళ్ళాను గలీజ్గా పెట్టుకున్నారు అసలు నీళ్ళు వస్తున్నాయా బాగానే పట్టుకుంటున్నారు నీళ్ళు మీరు ఏమో నాకు తెలియదు నువ్వేంటి ఇక్కడ అది దీనికి పొక్కలు పడ్డాయి పూర్తి చేస్తానా ఇది నెత్తిని పెట్టుకొని పూడుస్తారు మేడం అంటే ఇది కూడా అట్లా కూర్చున్నాను గాలి పడకుండా ఇట్లా అబ్బా ఇంత గమ్మత్తు కదా అలా కూర్చోని మీరు ఎప్పుడు వచ్చిందండి అన్ని నాటకాలు వేసుకుంటూ దాంట్లో కూర్చొని మళ్ళీ ఏదో సోచిస్తున్నావు రాగానే చూడండి రంధ్రాలు పడే మొత్తం దాన్ని దాచుకొని మీద మూత పెట్టుకొని మళ్ళా రంధ్రాలు పడ్డాయి పొక్కలు పడ్డాయి అనుకుంటా ఇప్పుడు వచ్చింది అవును నా ఫ్రెండ్ పవన్ దోస్త అని చెప్పి ఇక్కడ కూర్చుండు ఏం తెలియదు ఆ పిల్లగానికి ఏమైతుంది ఇడా ఇల్లు ఎట్లుంది ఏం తెలియదు ఏం అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు అంటుండు పవన్ దోస్త నాకు తెలియదు అయితే ఫోన్ చేయమని చెప్పి పవన్ కి నాకు సాయంత్రం పైసలు వస్తే సాయంత్రం పైసలు ఫోన్ చేయమని నేను పోతున్నా ఏందన్నా నాకు వదిలేసిపోయినా నిన్ను మేనేజ్ చేయమన్నా కలిసి రాసుకున్నావు ఏంటి డబ్బులా పరిశాంతాలకే నొప్పి ఎప్పుడు వచ్చినా ఏ ఇజ్జది పోయినట్టు ఎందుకు ఆర్కేనే కావాలి నా ప్రొడ్యూసర్కి రిలేటివ్ మనడు తనకేమన్నా రిలేటివ్ కదా మార్కెట్ ఉంది కదా ఆర్కే కూడా కొత్తోడే కదా ఇప్పుడు సందీప్ అనేటోడు పిక్ చేస్తేనే ఆర్కే అయ్యండు మనం ఇంకో పీకేనో ఇంకో ఎవరినో తీసుకొద్దాం బయటకి వెళ్ళి వీఆర్ నువ్వు నన్ను పెట్టుకొని కూడా నువ్వు ఇట్లా ప్రొడ్యూసర్కి భయపడితే వేస్ట్ వర్క్ సినిమా అవ్వదు చెప్పేసే డైరెక్ట్కి నన్ను మాట్లాడుకుంటావు ప్రొడ్యూసర్తో చేయాలా మీ షెడ్యూల్ అవ్వదు అది ఎట్లయితుంది హీరో లేకుండా ఇట్లుంటుంది తెలుసా బాంబేలా ప్రాపర్గా వెళ్తుంది
ప్రాపర్ అట్లా ఎట్లా అంటే ఒక మొత్తం ప్రీ ప్లాన్డ్ ఉంటుంది వర్క్. అదే ప్రాబ్లం అబ్బా మన టాలీవుడ్లో. హిందీ సినిమా ఏం చేయట్లేదు కానీ తెలుగు సినిమా చేసేది. ఇక్కడ వర్క్ ఫ్లో ఎలా ఉందో అలా వెళ్ళడమే మనకు కరెక్ట్. చెప్పేసే మరి అట్లా అనుకుంటే సినిమా అవ్వదు. ంగోర్రా వివత్సం కదా రాత్రి మరి 1200 మరి 600 రా నా ఫోన్ బిల్లు. అది కట్టడానికి డబ్బులు లేవు. వాడు కట్ చేసాడు. రే మొన్నే కదరా నాటకం వేసావు ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఎందుకు నాటకాలు? ఆ డబ్బులు రాలేదా? మరి ఎంత ఇచ్చారా? 800 ఇచ్చారా? ఇప్పుడు చూసిన రిహార్సల్లో ఉన్నా రిహార్సల్లో ఉన్నా ఉంటా ఏం సంపాదిస్తున్నారా? మరి రిహార్సల్కి వెళ్ళేందుకు ఎవరు డబ్బులు ఇయ్యరా? రెండు మూడు ప్లేలు చేస్తావుగా ఒకే రోజు ఒకే దానికి డబ్బులు ఇస్తారు. మిగిలినవన్నీ బిస్కెట్. క్రాంతిని ఎవరో ఒకరిని అడుగు. ఓ 1200 రా ఊరికి సతాయిస్తున్నావు. వాడు మధ్యాహ్నం ఫోన్ చేసి తినడానికి డబ్బులు లేవు, 100 రూపాయలు ఉంటుంది సెట్ చేయని అడిగాడు. 1200 అడగనా? ఇంత దరిద్రం ఏంట్రా బాబు? ట్రావెల్ అలవెన్సులు అని చెప్పి 200 ఇచ్చారా? ఏడిస్తే అది కూడా బాబు నాకు తిరగడానికి కూడా డబ్బులు లేవండి, రోజు నేను రాలేనంటే సరే చావు అని చెప్పి 200 ఇచ్చారు. ఆ 200 ఉన్నాయి నా దగ్గర. సరే ఇచ్చేళ్ళు. మరి ఏం చేస్తావు? నీకు నేను ఎవడో ఒకరిని అడుగుతలేరా మిగతావి? నీకు మళ్ళీ 2 డేస్లో ఇచ్చేస్తా. ఒరే 1200 అడిగి ఆఖరికి 200 తీసుకెళ్తున్నావు అంటే నిజం కరెంటు బిల్ కట్టాలి నువ్వు. ఒరే దరిద్రుడా, కరెంటు బిల్ లేరా? ఇంకొక 1000 రూపాయలు సెట్ చేసి 1200 కట్టాలి, లేకపోతే రూమ్ ఎట్లా పడుకుంటారా? ఇది రాహుల్ రామకృష్ణ ఆల్రెడీ డేట్స్ బుక్ అయ్యాయట. యా ఇప్పుడే ఆవిడొక్కడు చెప్పాడు, ఆల్రెడీ వేరే ప్రొడక్షన్ నుంచి వచ్చింది కాల్. యా కన్ఫర్మ్ లేదు అంటే కష్టం ఇంకా రాహుల్ రామకృష్ణ. మందితో ఆటాడు బందిక లోపలంతా గారడి నానా బయటపడ్డా తగొచ్చే. ఏం సినిమాలో ఏం యాక్టింగ్లో ఏమోదాము ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకో అక్కడో అనిపిస్తుంది. దేనికోసం? ఏం లేదు, ఇప్పుడు చిన్న క్యాస్టింగ్ ఇష్యూ వల్ల ఆపేద్దామంటే ఇలా. ఏ అది అది కాదు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే 10 ఇయర్స్ బిఫోర్ రాసుకున్న సబ్జెక్ట్ ఇది. వర్కౌట్ అవుతుందో లేదని ఒక డౌట్, ఇప్పుడు నేను చేయగలనా లేదని ఇంకో డౌట్. కొంచెం ఏదో ఈ టెన్షన్స్ ఇవన్నీ అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది.
మనం ఇప్పుడు హీరోయిన్ కూడా కావాలనుకుంటున్నాం, కొత్త హీరోయిన్ అనుకుంటున్నాం, హీరోయిన్ పెడదాం, ఫేమస్ పాపులర్ ఉన్న హీరోయిన్. పాపులర్ అమ్మాయి ఇప్పుడు పాపులర్ మనకి ఎవరు దొరుకుతారు? మంగ్లీని పెడదాం. మంగ్లీ మన V6లో పాటలు పాడుతుంది, కోటిన్నర వ్యూవర్స్ ఉన్నారు అమ్మాయికి. రావుల రామకృష్ణ కంటే చాలా ఫేమస్. నీకు తెలుసా? తెలుసా అమ్మాయి, పరిచయం నీకు. మాట్లాడతావు ఒకసారి? పిలిపిందంటే పిలిపిస్తాను. ఒకసారి చూ, మాట్లాడి చూడు ఒకసారి. ఇప్పుడు రమ్మను అలా చూడు, వస్తానంటారమ్మ. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ లేదు, ఈ జన్మలోనే నెక్స్ట్ జన్మ అనేది ఉండదు. క్యాలెండర్ చేంజ్ అవుతుందేమో కానీ జస్ట్ 60 ఇయర్స్ వచ్చాక కదా. లేదు కొట్టేయడం, ఇయర్ 2018 ఎట్లా అయిపోవాలి. కాదండి, ఎంత మీరు ఎంత క్రేజీ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఆఫ్టర్ 50 రూపీస్కి నా క్యాబ్ కేర్ లేవు అంటే పిచ్చిలా లేదు మీకు? అండ్ మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ ఉన్న కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉండే, క్లియర్ అయితే చూసినా ఓకే ఫైన్. ఇప్పుడు జాబ్ కూడా కష్టపడితేనే వచ్చింది కదా, ఊరికే ఏం రాలేదు కదా. దాన్ని కూడా ఒక 1-2 ఇయర్స్ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చదువుకొని ఎస్ఎస్సీకి ప్రిపేర్. కానీ దానికి హోప్ ఉంది కదా, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు దీని కూడా హోప్ ఉన్నది, ఇది కూడా అవుతుంది. కొంచెం టైం పట్టచ్చు అంతే, కొంచెం అటు ఇటుగా టైం పట్టచ్చు అంతే. చూడు అయితే వస్తుంది, నాకైతే నమ్మకం ఉన్నది. అంటే కొంతమంది డైరెక్టర్స్ కలుస్తున్నాం కదా ఆడిషన్స్ ఇస్తున్న వాళ్ళని, వాళ్ళు కూడా స్టోరీస్ చెప్తున్నారు వింటున్నా. నేను చాలామంది కలిసాను కానీ ఇలాంటి పర్సన్ని పిచ్చి ఉంటే ఎంత ఇలా ఉంటుందా? ఏదైనా కావాలి అనుకుంటే నేను ఉండలేనండి. చాలా 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 గ్రేట్. ఏంటి మీరు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మరి? మా ఇంట్లో స్పెషలా? స్పెషల్ అంటే గుర్తొచ్చింది, అసలు మీరు సిక్ తెలుసా? నేను మిమ్మల్ని రమ్మనింది ఫుడ్ తిండి నేను చేసి పెడదామని, మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదండి. చా కథ అయితే చాలా బాగుంది సార్, చాలా మంచిగా ఉంది. కానీ సినిమా కదా, కొంచెం చేయాలో వద్దు వద్దా అన్నట్టు. మీరు మాట్లాడినా కూడా ఇంకొకసారి మీరు నా దగ్గర డబ్బులు కానీ ఏమన్నా అడగడానికి మొహమాట పడితే దానికి చెప్తా కంప్లైంట్ ఇస్తాను. మీ ఏరియా డాగ్ మిమ్మల్ని కరుస్తుంది, అందుకే భయపడి తీసుకోండి నా దగ్గర. ఓకేనా? నువ్వే సాక్ష్యం. ఓకేనా? చెప్పసాను. ఇంకా నాకేం పెడతారు ఇప్పుడు? అవును, మీరు తిన్నానికే లేదు, నాకేం పెడతారు? ఓకే, క్రిస్టియన్ గర్ల్ స్టోరీ ప్రాపర్గా సెట్ అవుతావు, మంచి సింగర్, నువ్వు సాంగ్స్ పాడతావు, ఇవన్నీ ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అవుతావు. యాక్చువల్గా ఒకసారి ఆ బొట్టు తీయండి, ఒకసారి తీసి చూపించు. ఎందుకు సార్? క్రిస్టియన్ గర్ల్ కదా, ఎలా ఉంటుంది లుక్ అని చూద్దామని ఒకసారి తీ. అంటే నా జానర్ అంతా వేరే కదా సార్, సినిమా అంటే. ఒక ఆడిషన్ చేసి చూద్దాము ఇప్పుడు ఉన్న డ్రెస్ లోనే, జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇదే డ్రెస్ సార్? ఇదే డ్రెస్. చెల్లి విష్ణు ఆ
అందించుకుంటా. ఏందన్న ఇంత డల్లో కూర్చున్నావు? అంత పెద్దోడు కానీ 9 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, అన్ని తెలిసినోడు. లక్ష్మణ్ అన్నే పోయా. లక్ష్మణ్ అన్న పోయినప్పుడన్నా అర్థం కావాల్సింది. జీవితాలు ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కరెంటు వాయే బతుకంత చీకటాయే. కరెంటే కదరా పోయింది. కరెంటు ఒకటే పోయిందని ఇక్కడ కరెంటు లేదు, గ్యాస్ లేవు, రైస్ లేవు, ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఎట్లా వస్తారా? మీ ఇద్దరు ఖాళీగానే ఉన్నారు. నేను ఒక్కడనే పని చేసేది, మీకు ఏదో ఒకటి పెట్టిద్దామని కానీ నేను ప్రయత్నించేది కూడా. మొత్తం జీవితం నాశనం అయిపోయినట్టు ఆ మొహాలు ఏందిరా నాయన? నాశనం అయిందిరా నా జీవితం. జాబ్ వదిలేసి లగ్జరీ లైఫ్ వదిలేసి ఎంత ఇన్సెంటివ్స్ వచ్చేది, డబ్బులు వచ్చేది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి కరెంట్? ఇది ఏందిరా నవ్వుతున్నావు? ఏమి ఇంట్లో కరెంట్ బాదా? నువ్వు పెద్ద మైసూర్ మహారాజు ఏంద్రా పుట్టినప్పటి నుంచి. అది కరెంట్ బిల్ కట్టిలా అన్న, లాస్ట్ డేట్ వచ్చింది. అట్లా మొన్న ఇచ్చినా కదా 1000 రూపాయలు. 1000 రూపాయలతో కరెంట్ బిల్ అంకా అన్నీ వచ్చేస్తాయా? కరెంట్ బిల్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. రోజు ఫుడ్ ఎట్లా వస్తుంది? కర్రీలు, వాటర్ అవన్నీ ఎట్లా వస్తున్నాయి? అన్ని పనులు అయిపోవాలి 1000 రూపాయలతోనే. నాకు అర్థమవుతుంది. నా బొమ్మ 70 mm స్క్రీన్లో కనబడుతుంది అనుకున్నా. తను సీక్రెట్ రూమ్లో మొత్తం నా బొమ్మలే కనిపిస్తారు. ఎక్కడ చూసినా నా బొమ్మలే. అన్న యోగాన్ని ఏమైనా ఫోన్ చేసిండా? మొన్న ఆడిషన్ చేశాడు. చేసి నేను హీరోగా పెట్టుకుంటాం, 100 కోట్లు తీసుకురండి అని చెప్పాడు. వెళ్తావా? తీసుకెళ్తావా? నువ్వు ఇచ్చి చూసావు డబ్బులు? ఒక ఆడిషన్ నువ్వు ఇచ్చిన ఒక ఆడిషన్కు కాలు ఎక్స్పెక్ట్ చేస్తే నేను 4 నెలలు ఇచ్చి వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యాను. మీ ఇంప్రెస్ అయ్యిందా? ఏమన్నారు? పోయి నువ్వు వెనక ఫోన్ చేస్తా, షెడ్యూల్ అయినాక వెళ్తానరా? వెనక కాల్ చేస్తున్నా పవన్ గారు అన్న కూడా చెప్పిండు. నేను ఇన్ని నెలల నుంచి అడిషన్లు ఇచ్చి 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 కాల్ చేస్తాను. అసలు వస్తుందా రాదా అన్న? అన్న ఒక్కటేనా? లారీలు నేను ట్రై చేస్తా. ఒక్క నిమిషం, నేను ట్రై చేస్తా. ఇది ఒక్కటేనా కాదు, ఇంకా నేను ట్రై చేస్తూనే ఉంటా. ఎట్లా నాకు కొంచెం టైం ఉన్నది. అదే నేను చెప్పేది కూడా ట్రై చేయాలి. చేస్తాను. ఒకటి రెండు ఇచ్చేసి వచ్చిందా వచ్చిందా అని ఫోన్ చేస్తారంటే చేస్తారు. నీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అది అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్తారు, ఎలా చేసినా చాలా బాగా చేసామండి, ఫోన్ చేస్తామండి అని చెప్తారు. చేసేస్తారా అందరికీ? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది అదే. ఉంటారు ఏదో రోజు అన్న. అన్న తప్పు అనుకోవచ్చు. ఇగో ఒక్క ముచ్చట చెప్తాను నేను. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్న. ఏదో రోజు నువ్వైనా వాయిస్తూ, నువ్వైనా వాయిస్తూ, నేనైనా వాయిస్తా. అయ్యా నీ సామెతలు వద్దునండి ఇప్పుడు. ఎందుకో అట్లా కాదన్న. ఒప్పుకున్న ఏందది? ఏదో రోజు రోజు వస్తుంది అని చెప్తారా? కరెంటు పోయిన అందుకారా మీరు ఇట్లా? మీ ఇద్దరు ముచ్చట ఎట్లుండో తెలుసా? ఇళ్ళేక ఇడ్లు లేవు, మళ్ళీకి అచ్చడం లేదు. రాత్రి అంతా తెలందాగా గుసగుస, వ్యవసాయం ఎట్లా చేద్దాం, వ్యవసాయం ఎట్లా చేద్దాం, వ్యవసాయం ఎట్లా చేద్దాం. తెలుసారా ఇళ్ళేక ఇడ్లు మళ్ళీకి అచ్చడం అంటే? నాకేం తెలియదు రా, నాకు పని చేసుకోవడం ఒకటే వచ్చు. మీలాగా సమస్యలు చెప్పుకుని బతకలేదు. అయిపోయింది, నాది వీగింది నాకు అనిపిస్తుంది. అరే ఊరికే అట్లా అనకరా, నాకు చాలా చిరాగ్గా ఉంది. అవ్వదు 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 ఏంట్రా ఊరికే? అవ్వదు ఏది కాదు కాదు అంటే కాదు, ట్రై చేస్తే కదరా. అయిపోయింది నా ఊరికే పోయింది. మీకు అవకాశం రావడానికి కదరా నేను తిరుగుతున్నా. లేదరా నేను ఉండనరా. ఏదైనా సినిమా పడుతుందేమో మీకు కూడా పెట్టిద్దామనే కదా. నేను పోతారా? నేను ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ రా నీకైతే? డబ్బులు ఎవ్వరా, ఇంటికి ఫోన్ చేసి అడిగితే గలీజ్ ఉంటుందిరా. ఇన్ని రోజు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చిందా డబ్బులు అడగద్దని. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ పైసలు అడిగితే అన్నా చెప్తాను అన్న. ఏం లేదురా సిగరెట్. ఏడిస్తే రాదురా, అనవసరంగా ఆడవు. వస్తే ఏ అవకాశాలు. కలలు దిద్దిన కోట రంగులన్నీ కంటి చెమ్మ కడిగేసిందా? మసకబారిన రంగుల కళపై విసుగు నీకు పుడుతోందా?
రెక్క విరిగి పక్షి ఓలే సొంత గూడు చేరే వేళ గతమంతా సీను సీనుగా కళ్ళ ముందు కదులుతోందా బతుకు పోరే సినిమా కష్టం నిరుద్యోగ రారాజా రంగు పడితే కింగు వినువే నిరుద్యోగ నటరాజా. చెగు గొంగడి బాగుంది. థ్యాంక్ యూ సార్. చూసిరా ఫేస్బుక్లో? చూసిన. గొంగడి క్యాంపెయిన్ ఏం చేస్తున్నా? నిన్న నేను గొంగడి క్యాంపెయిన్ చేయగానే నేనేమనుకున్నా తెలుసా? మన నేను కందూరు జాతర పోయాను మహబూబ్నగర్ దగ్గర. కందూరు తెలుసు కదా? తెలుసు తెలుసు. అక్కడ ఎంత పర్ఫెక్ట్ గొంగడి అంటే రకరకాల కళలు ఉన్నాయి. ఎంత అని అడిగిన 1200 అన్నాడు. ఇమ్మీడియట్లీ కొనుక్కున్న గొంగడి. నీవే జ్ఞాపకం వచ్చినావు. నేను రేపు ఫోటో దిగి నీకు పంపాలే. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ మూమెంట్లో నా ఫోటో కూడా ఉన్నాయి. ఆ గొంగడి యాక్చువల్లీ 800 900 తర్వాత కూడా కొన్నాడు. కానీ నేను ఐ డింట్ బార్గెన్ బారం ఆడలే. 1200 అంటే నాకు ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్. గొంగడి ఎంత ఇంపార్టెంట్, దానికి ఎంత టైం పడుతుంది, ఎంత కథ. ఇట్స్ వెరీ నైస్. ఏం అర్థం కావట్లేదమ్మ. మార్చిలో స్టార్ట్ చేయకపోతే మన నీకు జరగదు ఈ ప్రాజెక్ట్. హీరో ఎవడు సెట్ అవట్లా, వాడేమో హ్యాండ్ ఇచ్చాడు ఆర్కే. నిన్న దావత్లో రాహుల్ రామకృష్ణ కలిసిండ. ఓ విషయం చెప్పాలా, 25 రోజులు ఫ్రీ ఉన్నా సార్, మొత్తం 1 గోల్ ఇచ్చేస్తా, సినిమాకి రెడీ ఉన్నా అన్నాడు. ఓ వావ్, గుడ్ న్యూస్ సార్. మన సినిమాకి మస్తు యాడ్ అవుతుంది. నేను మొన్న మన వాళ్ళు ఆడిషన్ చేశారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నట్టుగా. సో నా ఫోన్ నుంచే చేశారు. నాకు ఎందుకు చూసావు, మనకు సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఒకసారి చూడండి. బాగానే ఉన్నాడు. ఓకే కదా, ఉన్నాడా, పిలిపిద్దాం. లేలే, ఆ పిల్లగాడు నేను అనుకోను వాటర్ సబ్జెక్ట్ చేస్తాడు, సీరియస్ మూడ్లో లేడు. ఎందుకంటే మన సీరియస్ కదా, వాటర్ సబ్జెక్ట్ సీరియస్ సబ్జెక్ట్, సమ్ గ్లామరస్ రొమాంటిక్. అచ్చా, మన వరంగల్ లవ్ స్టోరీ మనం మాట్లాడుకున్నాం చూడు, దాని పర్ఫెక్ట్. అది కూడా రెడీ ఉంది, కానీ ఇన్ని రోజులు ఇది పని చేసినాం కదా. ఇంకా అది కాక సమ్మర్ వస్తుంది, సమ్మర్కి ఆ ల్యాండ్స్కేప్స్, ఆ డ్రై ల్యాండ్స్కేప్స్. సరే సరే, మళ్ళీ వస్తుంది కదా సమ్మర్, నెక్స్ట్ సమ్మర్ చేసుకోవచ్చు. ఏమి యోగి, ఎందుకంటే ఇదే క్యారెక్టర్లు, ఆ వరంగల్ బ్యాక్డ్రాప్, లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. అది అచ్చా వెరైటీగా ఉంటుంది. అచ్చా, వాడి ఫ్రెండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ సైన్ మళ్ళీ చేసింది చూడు, విష్ణు విష్ణు, వాడు పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. We'll rope him in also. We'll talk to Rahul to influence and then we'll talk to him. Anna, ఏం జరిగింది తెలుసా? ఏమైందిరా, మళ్ళీ పెరుగు గురించి కొట్టుకుంటారా? ఏ అది కాదు, కొంచెం సీరియస్ మ్యాటర్. అది ఏంది? అది మన ఆడిషన్స్కి వచ్చిన చూడు, ఎంతమంది వచ్చుంటారా, ఎవరినని గుర్తుపెట్టుకుంటాము. ఏ అది కాదు, నీకు ఫోన్ కూడా చేసింది కదా. ఫోన్ ఎవడా అన్వేష్ కాడా? ఏమైంది దానికి? ఏ దానికి ఏం కాలే, కానీ మన హీరో డేట్లు లేవంట. అయితే ఏంది ఇప్పుడు? ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా మన హీరో ఆడిషన్స్కి చేయాలంట. కథ దెంగింది సినిమా. ఏ అట్లే, ఆడు కూడా బాగా చేస్తాడు. అరే పిచ్చోడా, నేను నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీ చెప్తే అర్థం చేసుకోరా. నువ్వు సినిమా నడవది, నేను చెప్తున్నా కదా ఇక నుంచి నాకు ఈ సినిమాకు నాకు సమయంగా చెప్పేది. నువ్వు కథ బాగుంది, నడుస్తుంది అన్నీ నువ్వు చెప్పినట్టు అయితే నాక మొన్న వచ్చిన నువ్వు కూడా నాకు అది కాదని నాకు కథ బాగుంది కదా. నేను ఫస్ట్ ఆ లోపల జరిగిన లవడలో వ్యవహారం ఏది నాకు చెప్పగిప్పను, సాలరీ తీసుకుంటా వెళ్ళిపోతా. అరే నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ తోటి, సినిమా రిలీజ్ కాదురా, గాడి హీరో అయిద్దరా, వాడు ఎట్లుంటాడురా, వాడు వాడు హీరో ఫ్రెండ్ కూడా వనికిరాడు. ఏదో నాకు ఎక్స్పీరియన్స్తో వానితో యాక్టింగ్ చేయించుకోవచ్చు అని గతి లేక వాని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసిన నేను, కానీ అసలు సాటిస్ఫై అవ్వాలి నేను వాడు యాక్టింగ్ తోటి. సెట్ అవ్వడంట, ఇంకా ఆడేం సెట్ అవుతారు రా. ఏ చూడు వైర్ ఇంకా దిగారు బొంద చెట్టు. ఈ సినిమా కనుక వాని హీరో పెట్టి తీస్తే ఇగో ఇదే వైర్ వేసుకొని ఉరేసుకుంది అసలు ఇక్కడే ప్రొడ్యూసర్ గారు. ఇల్లే సినిమా నడుస్తుంది అనుకున్నంత ఏం కాదు,
అన్ని నువ్వు అనుకున్నట్టు అయితే అయింది పిచ్చాడ. ఏముంది ఎర్ర బుర్రాగా స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళని తీసుకో, ఏముంది యాక్షన్ అనేది నీ చేతులు ఉంటుంది, అందరితో చేయించుకోవచ్చు. అందరు బాగానే చేస్తారు యాక్షన్, అనవలేవు యాక్షన్ అంతా బాగానే చేస్తారు. యోగి విష్ణుతో మాట్లాడినా? యాక్చువల్లీ ఏంటంటే విష్ణు ఇంట్రెస్టెడ్ లేడు ఇప్పుడు యాక్టింగ్ చేయడంలో. అదేంది అంటే అదేదో ఫ్రెండ్స్ ఉన్నారని ఏదో సరదాగా చేసినండి అబ్బాయి, ఇంట్రెస్ట్ లేదు అబ్బాయికి. మళ్ళీ ఏమన్నా ట్రై అయినా కాదా? ఇక కాదు సార్, అది కొత్త వాళ్ళతో పోదాం అన్న. అంతేనా? మన ఈ వాటర్ సినిమాల్లో నేను చాలామంది ఆడిషన్ చేసిన, దగ్గర పిల్లగాడు ఉన్నాడు వరంగల్ నుంచి, ఆయన మస్తు చేసాను, బాగానే చేసాను. ట్రై చేయొచ్చు. నేను చూసిన ఆయన చూడలేదు అనుకుంటా. మీరు చూడలేదు? నిన్ననే చేసి చూడలేదు సార్. చూడలేదు, నిన్న కొత్తగా వచ్చింది పోరాడు వరంగల్ నుంచి. అవునా జగదీష్? జగదీష్ ఎక్కడున్నావు? యా నేనే. యా ఎక్కడున్నా అర్జెంటుగా మా ఆఫీస్కి వచ్చేసాయి. ఇంకోటి మా ఆఫీస్ అంటే మా ఆఫీస్ కాదు, ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్ ఇది. చిత్రలే కదా తెలుసా నీకు? ఓకే బా. అంటే వాళ్ళకి నచ్చిందా? నచ్చినట్టే, ఆల్మోస్ట్ నచ్చినట్టే. బాగుంది, బాగా చేసిన వానికి ఏం బాగానే ఉన్నాడు. కానీ నా దిమాగులు అంతా వాడు విష్ణు కూకున్నాడు కదా. తర్వాత ఇంకోటి రాహుల్ ముందు నిలబడతాడా రాహుల్ అని ఒక చిన్న నాకు నిలబడతాడు సార్. ఇంతకుముందు హీరో ఫ్రంట్ రోల్ ఉన్నప్పుడు కొంచెం తేడా పుట్టింది నాకు. ఏంది ఏమైతుంది ఏదో కొంచెం చిన్న చిన్న అక్కడక్కడ అటు ఉండే. ఈ ఆడిషన్ రా మొత్తం గుర్తుంది చూస్తా నీకు, సూపర్ ఇచ్చిన అన్న. మొన్న ఇచ్చిన సినిమానేనా? మొన్న హీరో ఇచ్చిన లైన్స్ వేరు ఉన్నాయి. లేదు మొన్నది కాదు, మొన్నది కాలేదు, కానీ ఇది వేరు. ఇది ఎవరిది? ఆర్కే సినిమా ఇది. ఆర్కే ఆర్కే అని రాహుల్ రామకృష్ణ అన్న సినిమా, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది. రాహుల్ రామకృష్ణ? యా. అన్న పక్కన ఫ్రెండ్ రోలా? ఏ నిజమా అన్న, ప్లీజ్ మా అమ్మ ఆ సినిమాకే ఏం చెప్పలేదు. ఏ నిజం నిజం, అదే సినిమా ఆల్మోస్ట్ బాగుంది, అదే మాట్లాడుకుంటున్నారు. టైం ఉంది కాబట్టి వీ యూజ్ ఆల్ సోర్సెస్ లైక్ ఫేస్బుక్ అవన్నీ యూజ్ చేద్దాం, చేసి సెర్చ్ చేద్దాం. ఏమో మంచి ఆల్టర్నేట్ మంచి క్యాండిడేట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి కదా. సరే చేద్దాం. అర్థం చేసింది అదే, ఫేస్బుక్లో చేసినాం, వాట్సాప్లో చేసినాం, ఈ నెల తీసినాం. సరే మళ్ళీ చేద్దాం. మేబీ వీ కెన్ గెట్ సమ్. సి ఆఫ్టర్ ఆల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ద బెటర్ జాబ్, రైట్? గాట్ మై పాయింట్? సరే ఎట్లా చేసినా ఇట్లనే ఉంటుంది. అయినా సరే మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. ఓకే చేద్దాం. జగదీష్ అయితే పక్క స్టార్ట్ రైట్ అవే. పిల్లకు చెప్తానా? ఏమని అందరం చెప్పి సావుకు? ఏ అందరికి ఏం చెప్పలేదు, చెప్పారు అంటే మన దోస్తు చెప్పుకో. ఏం అవ్వవు, నాకు ఎన్నిసార్లు జరగలేదు అట్లా, నేను పెద్ద పెద్ద సినిమాలు చేస్తానని చెప్పారు. ఏం అవ్వవు, ఎవరికి చెప్తలేదు, మన దోస్తులకు ఇద్దరు ముగ్గురికే చెప్పిన. చెప్పకరా, అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే అప్పుడు చెప్పాలి రా సినిమా వస్తుందని. అప్పుడు మామూలుగా ఉండదు, మజా వస్తుంది. అది డబ్బులు ఎంత ఇస్తారా? డబ్బులు వస్తాయా? ఇయే వచ్చినప్పటి నుంచి డౌట్ లేనారా? రాత్రి కదా ఏడ్చావు, జీవితం అంతా చీకటి అయిపోతుంది, నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని. పొద్దున కల్లా మంచి ఆఫరు అన్న. ఎంతసేపు ఉన్నా ఇంక ఉండు రా, పడుందా అంటే బార్ల ప్లేగా ఉండు. నువ్వే బార్ ఓనర్ అయితే సినిమా ఓకే అయితే అవునా? ఉండు, ఏం చేస్తావు చెప్పు, ఫోన్ చేసి చెప్పు.
జగదీష్ నా పేరు. శ్రీకాంత్. అవునా, మీరు ఇక్కడనే పని చేస్తారా? లేదు, ఆడిషన్కి వచ్చిన. ఆడిషన్? అవునా, నేను ఆడిషన్కి వచ్చిన. అవునా, ఏ సినిమా? చెప్పలేదు, యోగ్యనే ఫోన్ చేసిండు వచ్చిన. నాకు యోగ్యనే ఫోన్ చేసిండు. అవునా, ఇక్కడే ఆడిషన్ అని. ఏ క్యారెక్టర్ అని చెప్పింది? లేదు, మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పిండు యోగి అన్న. ఫ్రెండ్ రోలేనా? ఫ్రెండ్ రోలే. ఆ ప్రొడ్యూసర్ ఏందిరా మళ్ళీ కిరికిరి పెడుతుండు? కిరికిరి ఏముందన్న, సినిమానే చేయమంటున్నా. అది కాదురా బాయ్, ఇన్ని రోజులు దీని మీద కూర్చున్నామా? అవును. ఇన్ని రోజులు నాకు ఇష్టమైన సబ్జెక్టు, ఇప్పుడు సమ్మర్లో మస్తు డ్రైనెస్, రాక్ ఫార్మేషన్ నల్గొండల కరెక్ట్గా మూడ్ డిపిక్ట్ అవుతుంది. దుశ్శల శత్రుని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా మనం ఇవ్వాలనా లేదా? ఇంతకంటే పెద్ద తెలంగాణ సినిమా ఏముంటుంది? లవ్ స్టోరీలో కూడా తెలంగాణ ఉంటాయి, ఇంతకంటే పెద్దది తెలంగాణ సినిమా తీద్దాం అనుకుంటే ఇంతకంటే మంచి తెలంగాణ సినిమా ఏముంటుంది? మార్కెట్ అన్న, మార్కెట్లో ఉన్న తెలంగాణ సినిమా గురించి మాట్లాడుతున్నాయి ఆయన. మనం ఆ సినిమా చేస్తాం అన్న, మీకు నచ్చిన సినిమా, ఇంకా పెద్దగా చేస్తాం, ఇంకా మంచిగా చేస్తాం. చేసిండ్ర ఇంత ఉందేమన్నా? హా, నేను చేసిన భయ్య. అదే మా ఊళ్ళో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, మూలకు నిలబడే క్యారెక్టర్లు. అక్కడ కాదు, సినిమాల మూలకు నిలబడే క్యారెక్టర్లు, అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్ ఏమున్నాయి. సినిమాలు ఏం చేయలేదు భయ్య, ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తానా? అదే యోగన్న దయ వల్ల ఏమైనా దొరికితే దొరకవచ్చు. మన ఇప్పుడు మనం ఇవి కావాలని అడదాం, అవి చేస్తా అంటేనే చేద్దాం, లేదంటే కూల్, మన సినిమా మనం చేసుకుందాం, వేరే వాళ్ళని పట్టుకుందాం. సరే, అయిందేదో అయింది. సరే, ఇట్లా ఇంకోసారి క్రియేటివ్స్ ఆయన ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పు. ఆర్టిస్ట్ని నేనే సెలెక్ట్ చేసుకుంటా, బిల్కుల్ బిల్కుల్, ఆ స్టోరీ నేనే రాసుకుంటా, బిల్కుల్, మీతో అంతా చూస్తాను. షూర్ అన్న. సరే, రెస్పెక్ట్ ఇస్తాం ఆయన ఐడియాస్కి కూడా, కానీ పెద్ద అంటే ఏళ్ళు పెడితే ఇంకా ఆయనది కొంచెం, నేను కొంచెం, అదే భయ్య ఆ రెస్పెక్ట్ ఉంది కానీ ఆయన మిస్యూజ్ చేయొద్దు కదా. సరే చూద్దాం. ఇంతే తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు, ఏ వేస్ట్ వేస్ట్. ఆ లైట్ తీసుకో. అరే నాకు దమా ఖరాబ్ అవుతుంది, ఎక్కువ క్వశ్చన్లు అడగకు నువ్వు. నేను ఒక గంట గంట నరలు వచ్చేస్తాను, నేను వచ్చేవారు జరా మందు తీసుకొచ్చి పెట్టు, నాతో అయితలేదు ఇక్కడ. ఆరా, సరే సరే, చేస్తావా హీరో ఫ్రెండ్ కింద? నేను పెట్టేసా, మంచిగా ఉంటారా బా ఇద్దరికి ఇద్దరు తోడుతుంగా లెక్క. ఏ ట్రై అయ్యరా, వానికి వచ్చా బొంగొచ్చు వానికి యాక్టింగ్, వానికి నేను చెప్తేనే వేసేవాడు, లేకపోతే యోగి స్విచ్ ఆన్ చేయి. సరే. చేగో ఎక్కడ? చేగో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, వస్తాడు ఒక హాఫ్ అన్ అవర్లో, దగ్గరలోనే ఉన్నాడు. హ్యాపీ, ఎగ్జైటెడ్గా ఉన్నాం మేము, రావాలన్న సినిమా బాగుంది, ఆలోచిస్తున్నాం అదే. నాకెందుకో కొద్దిగా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు కదా సబ్జెక్టు, మనం సడన్లీ లవ్ సబ్జెక్ట్ తీసుకున్నాము, దాంతో ఏమన్నా కొద్దిగా అది కొంచెం ఉండింది. అంటే బాగా ప్రేమించిన సబ్జెక్ట్ ఆయన, మనసు దగ్గర సబ్జెక్ట్, కానీ ఇది కూడా ఆయన రాసిందే. ఓకే కదా అబ్బాయి, నాకు ఓకే. నాకైతే డబ్బులు ఓకే అన్న ఇప్పుడు, ఎందుకంటే మనం అనుకున్న కథలో హీరోకి బాగా సెట్ అవుతాడు, మన బాగా యాక్టింగ్ బాగా చేస్తాడు. ఏమంటారు రాజ్? వాడు ఫ్రెండ్కి ఎక్కువ, హీరోకి తక్కువ, నా ఒపీనియన్ ఏం చెప్పిన, మీ ఇష్టం, ఐ కాంట్ హ్యాండిల్ డాలు. నువ్వు కొద్దిగా చేగతోని హ్యాబ్. షూర్ సార్, ఇప్పటికైనా అసలు ఓకే అయిపోయాడు, మీతో చెప్పాడు కావచ్చు కానీ పూర్తిగా. అచ్చా, కొత్త వాళ్ళని తీసుకొని ఆడిషన్ చేద్దాం అనుకున్నా? అవును సార్, పిలిచా, ఒక ముగ్గురు అబ్బాయిలను పిలిచాను, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బయట. వన్స్ చెగో రాగానే ఒకసారి బయట సెటప్ చేసుకున్నాను. చెగోకి ఫోన్ చేయి. చేస్తా సార, చేస్తా, కటప్ చేద్దాం. అది అయితే మనం కొంచెం అమౌంట్ ఇచ్చి అడ్వాన్స్ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు వాడికి కొత్తవాడికి అడ్వాన్సులు అవసరమా? ఇట్లనే బాబులను తయారు చేస్తారు మీరు. టాలీవుడ్ని లేపుదామా? నేను వస్తే మీరు ఇంకా కిందికి తీసుకొని వెళ్తున్నాను. టూ బ్యాడ్, టూ బ్యాడ్. అలా కాదు, కొత్తడు కదా డెబ్యూ, కొత్తడు కాబట్టి వానికి అంత ఛాన్స్ ఇవ్వకండి, మన మీద ఎక్కి కూర్చుంటాడు. అంటే వాడికి వేరే షూట్స్ ఏవి ఒప్పుకోకుండా ఎంతో అంత ఇచ్చి మనం ఆపుతాం కదా వాడి బొంద. వాడిని ఎవడు తీసుకుంటాడండి? వానికి హీరో అని చెప్తే మన ఆఫీస్ ఎదురుగానే కుక్కలా తిరుగుతాడు. అట్లా అనుకోనద్దు, కానీ ఎంతో కొంత ఇవ్వాలి. సరే, నేను సెట్ చేస్తాను పేమెంట్ విషయమని. సరే, ఎక్కడ నెంబర్ కనుక్కో. నేను కనుకుంటాను. మరి ఇప్పుడైనా స్కెడ్యూలింగ్ చేస్తావా రాజ్? మరి హీరో ఫ్రెండ్ నా 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 నా
వేరుపలేనా? ఇంత చిన్న వయసులో నీకు ఎందుకురా అర్ధరాత్రి వేరుపాలు? నెట్ బిల్ కట్టలు నేను, నేను ఎక్కడ పోతా రేపిస్తా? ఎన్నని చూసుకోవాలరా, డైరెక్షన్ నేనే, ప్రొడక్షన్ నేనే, ఎందుకున్నారా ఇంతమంది పీకనీకి ఆఫీస్లో? అన్ని చూసుకుంటేనే టాలీవుడ్లో నిలబడతారు. ఈ బొక్కలో టాలీవుడ్లో నిలబడడానికి నేను పడతావా? లేదు. అయితే కోసి కారం పెడితే మొత్తం సెట్ అవుతుంది. అన్నా నీ నంబర్ చెప్పనా? లోపల ఏమవుతుందన్నా మనకు తెలిసింది. నంబర్ అయితే చెప్పాను ఫస్ట్. 9090908080777604604. ఏమైనా తెలిసిన సెలెక్షన్ అంటే ఎవరైంది? ఏ టెన్షన్ పడకన్నా, నీ అకౌంట్ నెంబర్ చెప్పు. నీ అకౌంట్ నెంబర్ మెసేజ్ చేయనా? నాకు అకౌంట్ నెంబర్ లేదు, మా ఫ్రెండ్ అంది. ఓకేనా? ఎవరిదన్నా పంపి మెసేజ్ చేయనా? ఈ నెంబర్ లేదన్నా? అది థౌజండ్ పెట్టుకో, థౌజండ్ పెట్టుకో. రాత్రి ఫుల్గా తాగు, మంచి ఫుడ్ తిను, మంచి రెస్ట్ తీసుకో. హీరో సెలెక్ట్ అయినాను. నిజం భయ్, నేను ఎందుకు కామెంట్ చేస్తా? థ్యాంక్స్ అన్న. పవన్ ఎక్కన్నావరా? పైకిరా, అర్జెంటు పైకిరా. జగదీష్ ఎక్కడున్నావు? జగదీష్ అయితే అదే నేను సినాప్సిస్ చదివినాను. ఐ క్రేజీ ఉంది సార్. యా యా యా. అండ్ యా, సో ఐ స్పోక్ టు సత్య మై మేనేజర్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లే కదా. అమ్మా ఏం చేస్తారు అమ్మా? హీరో అయిపోయాడు రా. ఏమరా లిక్విడ్ పెట్టుకుంటావా? ఈ విషయం ఎట్లయినా లక్ష్మణ్ చెప్పాప. మీరు అంతా సెట్ అయిపోయింది కదా, మీకు సెట్ చేసుకొని పెట్టేసుకోండి. విల్ కంప్లీట్ ద థింగ్ యాజ్ పర్ షెడ్యూల్, దట్స్ ఆల్. నో మోర్, నో మోర్. ఎస్ ఎస్ ఎస్. ఓకే దెన్, బాయ్ రాహుల్, బాయ్. యోగి చెగో కా హాయ్ బాయ్. బులా బులా. అన్నా మా దోస్త్ గారు హీరో అయిపోయాడు. థ్యాంక్స్ అన్నా. అన్నా మీదేమైందన్నా? ఆడిషనా? అయిపోయింది అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. ఓకే ఓకే, అవుతుందిరా, ఇది కూడా అవుతుంది. రాహుల్ మాట్లాడేసిండు, సినాప్సిస్ చదివేసిండు, అండ్ ఈ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, అండ్ ఈజ్ ఆన్ ద బోర్డ్. సూపర్ సూపర్. సో చేద్దాం. We're going to do it, man. కానీ ముందర సినిమా మర్చిపోకండి. నో నో, డోంట్ వరీ, డోంట్ వరీ అబౌట్ దాట్. పర్లేదు, ఇది కూడా మంచిగానే ఉంటుంది. సో వరంగల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ డన్. అచ్చా జగదీష్ ఎక్కడ ఉన్నారు సార్? బాల్కనీలో ఉన్నారు. అవునా? ఫిక్స్ హిమ్ ఆఫ్, దట్స్ ఇట్. యా పర్ఫెక్ట్. గెట్ మరి, నేను వెళ్ళొస్తా. అవునా? హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చూస్తే అయిపోతుంది కదా పని. వర్మ ఇప్పటికిప్పుడు హీరో ఫ్రెండ్ అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాం? ఇప్పుడు క్యాస్టింగ్ అయిపోయింది అనుకో, రేపు నేను ప్రొడ్యూసర్కి ప్రశాంతంగా అంతా క్లియర్ అని చెప్పొచ్చు. చూడు, ఉంటారు నీకు తెలిసిన చాలామంది ఉంటారు, తెలంగాణ ఆర్టిస్ట్ చాలామంది తెలిసిన ఉన్నారు కదా, చూడొచ్చు కదా. సజెషన్ ఇవ్వడం కూడా తప్పు అయిపోయింది ఇండస్ట్రీలో. నేను కూడా చూస్తానులే, ఒకళ్ళు ఇద్దరిని ఉండవు మైండ్లో, చూడు చెప్తా రేపటి వరకు మాట్లాడి చెప్తా. ఈయన పెట్టుకుంటే అయిపోతుందా? దేనికరా? హీరో ఫ్రెండ్ రా.
చేసే ఎవడికొచ్చారా యాక్టింగ్ చేయట్లేదు మనం వీడికైతే స్టోరీ మొత్తం తెలుసు సార్ ఆ క్యారెక్టర్లు ఎలా ఎలా అసలు మొత్తం అన్నీ తెలుసు చేస్తా మీ ఇష్టం చేసే చేస్తాయండి ఇంకా సూపర్ ఇష్టం చేసే సార్ చేస్తా ఓకేనా ప్రాబ్లమ్ సార్ వాడు ఇంకేం రే లా రే నీ లల్ల నిప్పల్లే ఎట్లుందిరా హీరో ఫ్రెండ్ ఎట్లున్నాడేమేందా ఎప్పుడైనా కెమెరా నిలబట్టాను నేను అరే పిచ్చోడా నువ్వేంద్ర నాకు అర్థం కాదు ఇంత మంచితనం ఉంటే డైరెక్షన్ పడమంటే దెంగలేవురా టాలీవుడ్లో నా మాట ఏనా యాక్టర్ అయిపో ఏనా నేను డైరెక్టర్ కావాలని వచ్చినానే ఏం చేస్తావు రష్ డైరెక్టర్ అయితే అందరికంటే ముందు లేవాలి అందరికంటే లాస్ట్ సెట్ నుంచి బయటకు పోవాలి ఇంకా వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు తిరుగుతూనే ఉండాలి ఎందుకు తిరుగుతున్నో తెలియదు ఎవరి కోసం తిరుగుతున్నో తెలియదు వేస్ట్ రా అసలు డైరెక్షన్ జాబ్ అట్లా కాదు అట్లా కాదు నేను డైరెక్టర్ కావాలని వచ్చినాను మళ్ళీ యాక్టర్ కావాలి నాని ఎందుకు వచ్చిండు నాని చిన్న నాని చెప్పు చెప్పలా షాక్ అవుతావు అన్వేష్ గడికి హీరోగా సినిమా ఓకే ఇప్పుడు నిన్న జగదీష్ గారు కూడా మంచి క్యారెక్టర్ పడింది ఏం పడలేదా పడతాయిలే రాకే ఉంది మనవల్ సెట్ అయితే చాలుగా ఒకటి సెట్ అయితే అట్లా అట్లా వెళ్ళిపోతావు మొత్తానికి మంచి వాసన గాలి బాగా వస్తుంది అందరికి ఇంటి దగ్గర అందరు బాగున్నారా పర్లే టీ తాగావా లేదు మొత్తం ఆగా అన్నా టీ కాదు టీ వద్దులే కాఫీ మ్యాచ్ బాక్స్ ఇవా ఇంకా అన్న ఏం చెప్పాలి నువ్వే ఏం సడన్గా ఎంట్రీ సడన్ ఏం లేదు అజ్యాన్ అని ఒక ఆయన డైరెక్టర్ స్క్రిప్ట్ పంపించిన పద్యాలు వేషం అంటే అవి మనకు చిరాకు వచ్చేసింది మళ్ళీ పద్యాలు పద్యాలు గాలి ఎవరు పడతాడు బాబు వేషాలు పడవేమనుకో భయపడిపోయి వెళ్ళిపోయింది కదా ఆయన పద్యలు నేను అతను చాలాసార్లు ట్రై చేశాను అటు నెంబర్ తగల చిత్రంగా మళ్ళీ లాస్ట్ మీకు తగిలింది చెప్తే అన్న మరి ఇబ్బంది మరి చేయలేను అందుకే వచ్చేసాను రాలేను అన్న వదిలి వేరే చూసుకోను లేదు నువ్వు ఒకసారి విను అన్నిలా ఉండదు ఇసు ఒకసారి నా కోసం ట్రై చేయాలి నువ్వు ఎవరి కోసం ట్రై చేయాలి నేను ఇచ్చింది దేనికి ఏ పని చేస్తాను నాకు అంత ఆశ్చర్యం వేసి నువ్వు విన్ను నా మాటను నీకు నచ్చకపోతే నేను తర్వాత మీరు వేరే చూసుకుంటున్నాను చెప్పి స్కిప్ వెళ్తుంటాను మళ్ళీ ఉందా సార్ అంటే నా వేషానికి పద్యాలు అడ్డం లేకుండా చక్కగా కథలు నడిచిపోతుంది ప్రొఫెషన్ చెప్పనే కథ అంతా బైక్ చుట్టూ తిరిగింది అమ్మాయి అబ్బాయి ఇంకో షాక్ వీడు నేను విలన్ విలనా అబ్బా అన్వేష్ గారేమో హీరో నువ్వేమో విలను జగదీష్ గారికి మంచి క్యారెక్టర్ పడింది సర్లే బాగుంది కదా వేషం అంటే మరి మనకు కొంచెం ఇది కదా అత్తారా బాబు అని మొహమాట పడుతున్న టైంకి అట్ట పతివేలు వేసాడు బాబు అసలు ముందు అడ్వాన్స్ చేయడం అనేది క్రేజీ అసలు అది గొప్ప నీకు ఈ సినిమా కనుక వర్కౌట్ అయిపోతే నెక్స్ట్ నేను ఇస్తాను నేను చూసుకుంటా ఓకేనా నువ్వు రా అని నాకు అర్థం కాదు వేషం కెళ్తేనే తిప్పలు పడతాను స్క్రిప్ట్ పంపించి డబ్బులు ఇచ్చి నేను చూసుకుంటాను రా అని వంటి మతిపోయింది నాకు దెబ్బకి పడిపోయిన అవుట్ మరి ఇంకొక మాటలేదు అమ్మకి డబ్బులు ఇచ్చేసి జంప్ జలం ఇచ్చేసారు హీరోయిన్ ఎవరు తెస్తున్నారు ఎవరు బొమ్మలు ఎవరు తెస్తారు మనకు ఆల్ తప్పని విలన్ కదా మా వేషం పడి మీద ఇంకొక ఆలోచించాలి నేను ఒక్కడ పడితే చాలన్నా అయిపోయింది అన్నట్టు నీకు సెట్ చేస్తాను రా అన్నట్టు సర్లేను నేను అదే చాలాసార్లు చెప్పా నువ్వు విన్నావా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయావు లేదు మొత్తం కొత్త కనబడుతుంది కేపు ఈ గా అంత సైలెంట్ ఉంది కదా జీవితం ఒకసారి పేలినట్టు అయ్యి బాగా నల్లగా అయిపోయినట్టున్నావా ఊర్లో ఎండలు కదా బాగా తిరిగావా ఇల్లు ఇంట్లో పడంతో ఈ బాధ తినేం తిరుగుతాం ఏం ఆలోచించావు 20 రోజులు ఏం ఆలోచిస్తాము
ఒక కమ్మ కనబడుతుంది సినిమా రిలీజ్ అయింది అప్పుడు మనసు లాగుతుంది కరెక్ట్ టైంలో పడింది మరి అయితే చెక్కలే చెట్టు వెళ్ళే వాళ్ళం మేము లేకపోతే ఈ పిచ్చిదులు కొన్ని ఏం పని చేయగలుగుతాం చేయలేం పైసే పనికిరాం వాళ్ళు ఇంక లేవలేదా వాళ్ళు ఇప్పుడే వెళ్ళేస్తారు ఇందాకే పడుకుంది మేము మూడున్నర నాలుగు అయింది పడుకునే సార్ కోరి కోరి ఎంచుకున్న జిందగీరా ఇది అచ్చబురైనా తప్పదే కోరి కోరి ఎంచుకున్న జిందగీరా ఇది అచ్చబురైనా తప్పదే ఎక్కి ఎక్కి నువ్వు దస్తి వేసుకో కాజీపేట హనుమకొండ దాడి వెళ్ళిపో అరే పట్టాలు అట్టి నువ్వు షేరు చేరుకో పట్టాలు అట్టి నువ్వు షేరు చేరుకో ముష్కిల్ అంత ఉన్నా కానీ మస్తి చేసుకో ఫుల్లు తాగి నువ్వు పాట షాందార్ ముచ్చట చెప్తాయిను భైరాసాబ్ గురించి ఎరికేనా మన కరీంనగర్ అయిన తెలంగాణ ముద్దు వీడరా నాయన బ్రిటిష్ వల్ల జమనాల బొంబాయికి పోయి 100 మీద 70 సినిమాలల్లా యాక్టింగ్ చేసిండు గప్పుడు హిందీ సినిమాలల్లా కత్తి దిప్పాలన్నా దార్కారి చేతలు చేయాలన్నా గైనే అక్కడి తోపులతోటి నెగిలి వాళ్ళకి సరి సమానంగా నిలబడి అనుకో సూపర్ స్టార్ అయిండు గా వెండి తెర రారాజు పైడి రాజుని గుండె నిండా తలుసుకో ఇక పని షురు చేసుకో బేఫికర్ గుండు అమితాబ్ బచ్చను ఇల్లు ఇడిసినాది కిందకే గా పరద మీద జాదు నిన్ను గుంజినాది గందుకే నువ్వు ఎక్కబోయే చెప్పులన్నీ లెక్క పెట్ట నీకి చూడకే అరె సెంగు సెంగుమంటూ నువ్వు ఊరకాలే పద్యం అనుకున్నాం చూసావా పద్యమే నీకు ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చింది వేసుకో ఈ ఊపులో పద్యం ఆడుదినవేనా అందాలు కుప్పలై రతనాలు గలగల రాలిపో ఆడుది పలికెనా అతుల మాధుర్య సంభర మధు పక్కములే పరవశించు ఆడుది కది ఎప్పుడు ఆడల గురించి పొగటమేనా మగడి గురించి ఒకటి పొగట వేసుకో నీకే తక్కువ నచ్చిగా నందమూరి తారక రామడి తర్వాత నువ్వే ఏ గేటప్ కింద షట్ అయిపోతావు కానీ అర్జెంట్ తొందర బయటికి రా నేనేమాత్రం సంవత్సరం చేడికి వచ్చానా ఈ